ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಜಾನಾತಿ ಯಾವಾನ್ ಯಶ್ಚಾಸ್ಮಿ ಸರ್ವ ತತ್ವತಃ ತೋ ಮಾಂ ತತ್ವತೋ ಜ್ಞಾತ್ವಾ ವಿಶತೆ ತದನಂತರಂ. మనం ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. స్వాత్మానుభవ నిశ్చయ రూపేణ యదవస్థానం సా పరా జ్ఞాననిష్ట ఇతి ఉచ్యతే. చూడండి, ఇది అనుభవానికి సంబంధించిన విషయం, అందుకే థియరిటికల్ అని కాదు, వెరీ ప్రాక్టికల్. మనిషి తనను తాను చూసి, తనను తాను పరిశీలించి, తనను తాను తెలియట, దట్ ఈస్ ది జాబ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఎవరికి వారు తనకేస్తాను చూసుకుంటే మనకి మూడు ఎలిమెంట్స్ కనపడతాయి. దేహము తెలుస్తూ ఉంటుంది కాబట్టి, తెలుస్తూ ఉంటుంది కాబట్టి అది ఇతరము. మనస్సు తెలుస్తూ ఉంటుంది, అది కూడా ఇతరమే, కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. నేనే మనస్సు, మనస్సే నేనే, మనస్సే నేను అన్నట్టుగా ఉంటుంది. దేహమే అలా ఉన్నప్పుడు ఇంకా మనస్సు విషయంలో చెప్పేదేమున్నది? మరింత సూక్ష్మము కదా మనస్సు. ఇప్పుడు ఈ దేహము, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే తాను, అంటే దేహమును మనస్సును తెలుసుకునే ఎరుక, తెలుసుకునే వాడు అన్నారనుకోండి, మళ్ళీ అక్కడ ఒక మనిషిని పెట్టినట్టు ఉంటుంది. అక్కడ మనిషి అంటూ ఏమీ లేదు, మనిషి దేహము, మనస్సే మనిషి. ఇప్పుడు సినిమా తెర మీద పడే బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఆ బొమ్మలను ప్రకాశింపజేసే వెలుగు అది ఇంకో బొమ్మ కాదు. అది తెర మీద ఉన్నవే బొమ్మలు, ఆ వెలుగు కూడా మరో బొమ్మ కాదు. అది అలాగే దేహము, మనస్సు, ఈ రెండు కలిపి ఒక మనిషి, ఒక వ్యక్తి, పర్సన్. ఈ దేహము, మనస్సు ఏ వెలుగులో, ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో ఆ ఎరుకని మళ్ళీ ఇంకో మనిషి అని అనకూడదు. ప్రతీది మనిషి చేసి కూర్చోబెట్టకూడదు. ఎవరికి చెప్తారు మీరు? దేవుణ్ణి మనిషి చేసి కూర్చోబెట్టిన వాడికి మీరేం పాఠం చెప్తారు? ఏదో అలాగే చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాం, అది వేరే సంగతి. కాబట్టి అక్కడ ఇక్కడ ఉన్న ఎరుక అది మనిషి కాదు, అది అది ఎరుక. ఎరుక ప్రతీది మనిషి అయిపోనక్కర్లా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ అంటారా, ఎలక్ట్రిసిటీ డూ అంటారా, ఏమంటారు? చూసుకోవాలి కదా, కొంత ఆలోచన చేసుకోవాలి కదా. సో ఇప్పుడే నేను స్వామి వివేకానంద యొక్క ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన రాశాడు, ఆయన రాసింది నేను తెలుగులో చెప్తున్నాను మీకు. పురాణ గాథలను తయారు చేసిన వాళ్ళ యొక్క తెలివితేటలు చాలా తక్కువ స్థాయికి చెందినవి. పురాణములలో చాలా భాగం చాలా ఎందుకు కొరగానే కథలతో నిండి ఉంటాయి. అక్కడక్కడ మంచి ఉపయోగకరమైన విషయములు కూడా ఉన్నాయి. మనం ఆ ఉపయోగకరమైన విషయములను స్వీకరించి ఈ అర్థం అర్థం లేని కథలను ప్రక్కకు పెట్టవలెను. మీకు తత్వమే తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నట్లయితే మీరు భగవద్గీత ఉపనిషత్తులను మాత్రమే ఆశ్రయించవలేను అని రాస్తాడు ఆయన. దాన్ని బట్టి మీరు అనుకుంటారు. సో ఆ మాట చూడవలసి చూసిన వెంటనే నాకు ధైర్యం వచ్చింది. నాకు చెప్పాలో తెలియదు, చెప్పకూడదో తెలియదు, అది చూస్తే ధైర్యం వచ్చింది. అమ్మాయి పోన్లే బాబు, మనం చెప్తున్న దానికి కొంత సపోర్ట్ వచ్చినట్టుగా అనిపించింది. కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దేహము, మనస్సు, ఆత్మ. దేహము, దేహముయా దేహుడుయా? దేహము. మనస్సుయా మనస్సుడుయా? మనస్సు. ఆత్మయా ఆత్మడుయా? ఆత్మ. డోంట్ మేక్ ఎనీథింగ్ ఇన్ టు ఏ డూ. దిస్ డూ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆత్మ అంటే ఎరుక. ఇప్పుడు మీరు, మీ నిష్ట ఎక్కడ ఉన్నది? అది ఆ నిష్ట, ఆత్మయందు నిష్ట ఉన్నట్లయితే దాన్ని భక్తి అంటారు. ఇక్కడ చెప్పి భక్తి యొక్క లక్షణం అది. ఇప్పుడు ఒకడికి వేలు తెగింది,
కొంచెం స్వామీజీ చెప్పేవారు ఈ దృష్టాంతం. వేలు తెగినప్పుడు దాన్ని చూసుకుని అయ్యో దీనికి ఏదైనా రక్తం కారిపోతుంది కట్టుకట్టాలనే ఒక ఆదుర్దాలో ఉంటాడు. అప్పుడు వాడి నిష్ట ఎక్కడ ఉంటుందో తెలుసిన, తెగిన వేలు మీద ఉంటున్నాయి, తెగిన వేలు మీద ఉంటుంది. ఇప్పుడు అద్దం ముందు నిలబడి అద్దం ముందు కూర్చుని ఒక అమ్మాయి అలంకారం చేసుకుంటూ ఉంటుంది శిరోజములను, ఆమె నిష్ట ఎక్కడ ఉంటుంది, శిరోజములపై ఉంటుంది. అలాగా జ్వరం వచ్చిన వాడి నిష్ట దేహం మీద ఉంటుంది, మనస్సులో ఇమోషన్స్ తోటి సతమతమయ్యే వాడి నిష్ట ఇమోషనల్ మైండ్ మీద ఉంటుంది. నేను పండితుడను, నా వంటి పండితుడు మరొకడు లేడు అనేవాడి నిష్ట ఆ పాండిత్యం మీద ఉంటుంది. మీరు వీటన్నిటినీ అధిగమించి మీ మూలంలో ఉన్న ఎరుక అది ఎలా ఉంటుంది, దాని పేరే ఆత్మ, అది మీరే స్వ ఆత్మ, మీ స్వరూపం అది. అది అనుభవ రూపంగా ఉండాలి, అది అనుభవం. దేహము అంటే క్రియ, దేహం అంటే క్రియ కదండి, కదులుతూ ఉంటుంది దేహము, ప్రాణశక్తి చేత కదులుతూ ఉంటుంది. దేహమునందు ఏముంటుంది, క్రియ యాక్షన్. మనస్సునందు ఏముంటుంది, థాట్ ఉంటుంది, యాక్షన్ థాట్ ఉంటాయి. మీరు ఈ యాక్షన్ థాట్ వీటి పరిధి, డొమైన్ అంటారు ఇంగ్లీష్లో, యాక్షన్ పరిధిని థాట్ పరిధిని దాటి ఉండుట క్రియ కాదది, ఉండుట ఎరుకయై ఉండుట, దాన్ని అనుభవము అంటారు. అను అంటే వెనుక, భవ ఉండుట. యాక్షన్ ఈజ్ ఇన్ ది బాడీ, థాట్ ఈజ్ ఇన్ ద మైండ్, ఐ ఆమ్ ఇన్ మై సెల్ఫ్, ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్. అది ఆ ఎరుకయ్యి ఉండుట. దీంట్లో దేహాన్ని గురించి మనస్సు గురించి మీరు చేయాల్సిందేమీ లేదు, వాటిని మీరు కష్టపెట్టాల్సిందేం లేదు. దీంట్లో కష్టపెట్టడమే ఉంది, ఇది దేహము అని తెలుసుకుని దాన్ని వదిలిపెడతారు. మనస్సుని మీరు పరిశీలిస్తూనే అది సైలెంట్గా ఉంటుంది, మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. ఇది స్వ ఆత్మ అనుభవ. దీంట్లో సమస్య ఎక్కడొస్తుందంటే, ఇదేనా నేను అనే భ్రమ ఒకటి ఉంటుంది. ఈ మనస్సే నేను, ఈ దేహమే నేను, చుట్టూ ఉన్నవి నావి అనే ఒక అజ్ఞానంలో మనిషి ఉంటాడు. అందుగురించి ఇది ఉత్తుత్తి కబుర్లు చెప్పినట్టు కాకుండా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆత్మానుభవం అనేది ఏదైతే కలదో, ఇది ఒక నిశ్చయముగా ఉండాల్సి ఉంటుంది. అది నిశ్చయము కావాలి. అంటే నిశ్చయం అవ్వాలంటే అర్థం ఏంటో తెలుసిన, ఇంతేనా ఆత్మ అంటే ఆత్మ ఇది అవునా కదా, ఇంకేదైనా ఉందేమో అనే సంశయము ఉంటే ఇంకా నిశ్చయం అంటారు. అటువంటి సంశయములు ఏమీ ఉండవు, ప్రతిపక్షం ఉండదు. శంకరులు అన్నారు ప్రతిపక్ష విహీనస్య. ప్రతిపక్షం అంటే అబ్బే ఇది కాదండి దేహము కదా ఆత్మ అని ఒకడు అంటాడు. మనస్సులో అనేక ఇష్యూస్ ఉంటే నువ్వు ఊరికే ఆత్మ అంటావు ఏమిటో అని మరొకడు అంటాడు. ఈ విధమైన ప్రతిపక్షము, సంసారంలో ధనము భోగములు ఉంటాయి సంసారంలో, వాటి యందు నిష్ట కలిగి ఉండుట, అవి ముఖ్యం, అవి ప్రధానమైనవి అని అనుకుంట, అది ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షములన్నిటినీ మీరు అధిగమించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండగలుగుట, దాని పేరే నిశ్చయము, దానికే జ్ఞాననిష్ట అని పేరు. నిష్ఠాజ్ఞానస్య యా పర, అదియే భక్తి. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది భక్తి అంటే శాస్త్రాచార్యోపదేశేన. ఎప్పుడు శంకరులు ఇంతవరకు నేను ఇన్నిసార్లు చూశాను ఆచార్యోపదేశ అనే మాట ఆయన అనలేదు, శాస్త్రోపదేశ అనే మాట కూడా అనలేదు. శాస్త్రాన్ని ఆచార్యుణ్ణి విడగొట్టవద్దు, ఆ రెండింటినీ కలిపి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే శాస్త్రాన్ని పక్కన పారేసి ఆచార్యుణ్ణి పట్టుకుని వీళ్ళు వ్రేలాడుతూ ఉంటారు. నేను చూసి విసిగెత్తిపోయాను, వాళ్ళకి శాస్త్రం అక్కర్లేదు, చూస్తే ఆశ్చర్యం వేసేది, ఎవట్రా ఇలా ఉన్నారు వీళ్ళ మోహం ఎట్సా, ఇలా ఉన్నారు ఎట్రా వీళ్ళు, పై అన్నానికి లేదు, మింగేది కాదు కక్కేది కాదు అన్నట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు.
మేమేమో 10 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నాం, 20 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నాం అంటారు. మాకేమో చిన్మయానందజీ మహారాజు తెలుసు, ఈ మహారాజు తెలుసు, ఆ మహారాజు తెలుసు అని పెద్ద కబుర్లు చెప్తారు. ఆ మహారాజు దేహాన్ని పట్టుకుని ఏడుస్తారు, దాన్ని పట్టుకుని వేలాడుతారు. అరే దేహంలో ఏముంటుందిరా, ఆ మహారాజు చేసే ఉపదేశం పట్టుకోండిరా అంటే వినరు, అర్థం చేసుకోరు. కొంతమంది అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు, ఏమని మేము దేహాన్ని పట్టుకుంటాం ఉపదేశాన్ని పట్టుకుంటామని, అది అతి తెలివితేటలు అంటారు. దాంట్లో ఏమీ ఉపయోగించే మాట ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే దేహాన్ని పట్టుకున్నారో అప్పుడు మీరు పైకి నేను పట్టుకుంటున్నానని చెప్పినా జ్ఞానము అప్పుడే జారిపోతుంది, ఉపదేశం అప్పుడే జారిపోతుంది. కాబట్టి ఆచార్యుడితోటి మీకు ఎంతవరకు సంబంధమో తెలుసునా, శాస్త్ర సంబంధమే ఆచార్యుడితోటి, శాస్త్ర సంబంధమే. ఇప్పుడు పిల్లనిచ్చిన మామగారు అంటారు, పిల్లనిచ్చిన మామగారు అవునా, ఆయన మామగారు, ఆయన వెళ్ళి మీరు దండం పెడతారు, ఆయన ఆశీర్వదిస్తారు, మీకు ఏదో బహుమానాలు ఇస్తారు, ఏమిటి మీకు ఆయనకి సంబంధం? ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయనకు ఉంటాయి, 25 ఏళ్ళు ఎంతో మీకు ఉంటాయి, మీకు ఆయనకి సంబంధం ఏమిటి? పిల్ల సంబంధం, మైనస్ పిల్ల, ఆయనకి మీరు అక్కర్లేదు, మీకు ఆయన అక్కర్లేదు కదా, కామన్ సెన్స్ కదా. అలాగే ఒక ఆచార్యుడు ఉన్నాడు, ఆయనకు పెద్ద బొజ్జు ఉంది కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారా, లేదా పొడవాటి తెల్లని గడ్డ ఉంది కాబట్టి వెళ్తున్నారా ఆయన దగ్గరికి? దేనికోసం వెళ్తున్నారు? ఆయనకి మీకు సంబంధం ఏమిటి? శాస్త్రం. ఆచార్యుడు ఉపదేశిస్తాడు, శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు. అలా చేసినప్పుడు మీకు ఒకటి నిర్మాణం అవుతుంది, ఏమిటి? బుద్ధి విశుద్ధ్యాది నిర్మాణం అవుతుంది. శుద్ధమైన అంతఃకరణమును కలిగి ఉండుట మొదలైనవి నిర్మాణం అవుతాయి. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధ్యా విశుద్ధయా యుక్త అనే జ్ఞాననిష్టలో శుద్ధమైన అంతఃకరణం ఉండాలి. మీరు చూసుకోండి, శుద్ధమైన అంతఃకరణం ఉన్నదా? అసలు శుద్ధమైన అంతఃకరణ అంటే ఏమిటి? అంటే సర్ఫ్ ఏదో వేసి శుద్ధి చేసి పెట్టుకున్న అంతఃకరణమనా? ఎలా అంతఃకరణాన్ని సర్ఫ్తోటి సోప్తోటి ఎలా శుద్ధి చేస్తారు? అంతఃకరణము యొక్క శుద్ధికి నిదర్శనం ఏమిటంటే, మీకు నేను చెప్తున్నా చూసుకోండి, మీరే చూసుకోండి, మీకు ఎవరినైనా చూస్తే అసూయ కలుగుతుందా? మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు రెండు కలుగుతాయి, ఆ ఇతరుల ఎడల అసూయ, మీలో మీకు దుఃఖము కలుగుతాయి. వాడికి ఉన్నంత మనకి లేకపోయిందే అని దుఃఖము, వీడు అయోగ్యుడు ఎంత పైకి వచ్చేసాడో చూడు అని అసూయ, ఈ రెండు మీకు కలుగుతున్నాయా? ఒకటి కానీ రెండు కానీ కలుగుతుంటే మీ బుద్ధి శుద్ధముగా లేదు. తర్వాత మీకు ఇతరులపై కోపము, తాపము, ఫ్రస్ట్రేషను, హేట్రెడు, ఎల్విల్లు ఇలాంటివి కలుగుతున్నాయా? అంటే మీ బుద్ధి కలుగుతున్నాయంటే కొద్దో గొప్ప, మీ బుద్ధి శుద్ధముగా లేదు. తర్వాత భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నారా? అంటే మీ బుద్ధి శుద్ధముగా లేదు. ఎందుకంటే భయము మనిషిని బానిసత్వంలోకి తీసుకుపోతుంది, కాబట్టి భయం అంత చెడ్డది అదే, కానీ ఇంకొకటి లేదు. తమోగుణం భయం, క్రోధము తమోగుణం, భయము తమోగుణం, కామము రజోగుణం. కాబట్టి కోరికలు ఉన్నాయా? అనేక కోరికలు పెట్టుకుని మీరు అపేక్షలు, కోరికలు అపేక్షలు అలా పెట్టు కూర్చున్నారా? అంటే అది మీ బుద్ధి యొక్క అశుద్ధి. కాబట్టి ఈ విధంగా ఏ ఏ అంశములలో బుద్ధి శుద్ధముగా లేదో ఆ అంశములను పరిష్కరించుకుంటే బుద్ధి శుద్ధమవుతుంది. ఇది ఎలాగంటే నీటిని శుద్ధం చేసుకోవడం లాంటిది. నీటిని శుద్ధము చేసుకొని త్రాగవలెను, అంటే ముందు నీటిని మరగబెట్టినప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిములన్నీ నశిస్తాయి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని, ఫిల్టర్ చేసినట్లయితే దాంట్లో వ్రేలాడుతూ ఉన్నటువంటి స్మాల్ పార్టికల్స్, సస్పెండెడ్ ఇంప్యూరిటీస్, మట్టి, ధూళి ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఆ నీటిని త్రాగవలేము. శుద్ధమైన నీరు అంటే దాంట్లో ఏమీ ఉండవు, నీరే ఉంటుంది. మనస్సు కూడా అట్టిదియే. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మనస్సులో కొద్దో గొప్ప ఉంటే అది అశుద్ధి. సో మహాత్ముల ఉపదేశమును మీరు పట్టుకుని ఈ బుద్ధి యందు ఈ శుద్ధిని ఏర్పరచుకోవాలి. మహాత్ములు ఎవరంటే ఎవరి సన్నిధిలో మీకు ఆలోచించే లక్షణము అబ్బుతుందో,
ఎవరి సన్నిధిలో మీరు ఏ కొద్ది సేపైనా ప్రాపంచిక చింతలను లోభమును ఇత్యాదులను విడనాడి మీరు శాంతముగా ఉండగలుగుతారు. ఎవరు మీ బుద్ధి యొక్క విశుద్ధికి కావలసిన ఉపాయమును ఉపదేశిస్తారో వారు మహాత్ములు. అటువంటి క్వాలిటీ టీచింగ్ని పట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అంతేగాని ఏదో ఆయన ఏదో ఒక కథ చెప్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళి బియ్యం ఎదుర్కొంటూ ఆ కథ వినేసి చక్క వద్దామని పురాణ శ్రవణం అని అంటారు ఇలాగా. అలాగంటే తలా తోకా లేని శ్రవణం వల్ల ఏమీ ఉపకారం ఉండదు. క్వాలిటీ శ్రవణము చేసినట్లయితే మీకు బుద్ధి యొక్క విశుద్ధి ఇత్యాదులు లభిస్తాయి. ఇత్యాదులు అంటే మీరు ఆ గడచిన శ్లోకంలో లిస్టు కింద వచ్చింది, అది అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అమానిత్వాదిచ ఆచార్యుల ఉపదేశం చేత ఈ అమానిత్వము అనే లక్షణాలు కూడా అలవరుచుకోవాలి. నేను గమనించింది ఏమిటంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్నమాట. నేను ఏదో కంప్లైంట్ చేస్తున్నానని అలా అనుకోవద్దు, తప్పు పడుతున్నానని అలా అనుకోవద్దు. ఈ సమస్య ఉంది అని మీకు దాన్ని సూచించడం కోసం చెప్తున్నాను. భగవద్గీతలు చదువుతారు, పాఠాలు చెప్తారు, భగవద్గీత చదువుతారు, దానికంతా కొంత సంస్కృతం కావాలి, ఆ సంస్కృతము చదువుతారు, భగవద్గీత పాఠము చదువుతారు, ఉపదేశము చదువుతారు, శ్రవణము చేస్తారు, మళ్ళీ తిరగబడి అది లోకంలో పాఠము చెప్తారు, ఇన్ని ఇంత హడావిడి చేస్తారు. కానీ అమానిత్వము అనే దోషాన్ని, అదే మానిత్వము అనే దోషాన్ని మాత్రం విడిచిపెట్టరు. మానిత్వంతో బతుకు నా అంత మనగాడు లేడు, భగవద్గీత పాఠం చెప్తే నేనే చెప్పాలి, లోకాన్ని ఉద్ధరించడం కోసమే నేనున్నాను, మేము సన్యాసులము, పండితులము, ఆచార్యులము. ఆచార్య అని పేరు పెట్టుకుంటారు. ఆచార్య మీకు మానిత్వం దృష్టాంతం చెప్పమంటారా? మీరేమనుకోరు కదా. అంటే మానిత్వం ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నా, మీరేమనుకోనంటే చెప్తా. ఆచార్య మహామహోపాధ్యాయ బ్రహ్మ విద్యాధురంధర స్వామి తత్వవిదానంద సరస్వతి మహారాజ్, దాన్ని మానిత్వము అంటారు. అర్థమైనా మీకు మానిత్వం అంటే? ఎవరైనా పల్లకీలో వచ్చారనుకోండి, దాన్ని ఏమనాలి? ఈ మధ్యన ఎవరు రావట్లేదు కదా అని మీరు అనద్దు. వస్తే టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోటో తీసేసి వీడియో తీసి మొత్తం దొళ్ళగొట్టేస్తారు, రోజంతా అదే చూపించి సమాజం బాగా ముందుకు వెళ్ళిపోయింది, అందుకోసం మానేశారు. లేకపోతే వీళ్ళు పల్లకీలో రావడానికి తయారీగా ఉన్న మునగాళ్ళే, సమాజం క్షమించదని తెలుసుకుని మానేశారు. ఏనుగు మీద ఇది మానిత్వము. ఇలాంటివి 20 లక్షణాలు ఉన్నాయి. మానిత్వము లేకుండుట అది లక్షణం. అంత పాజిటివ్ ఏమీ ఉండదు ఇక్కడ. మీరు దేవాలయంలోకి రావాలంటే నామం పెట్టుకోవాలి, అలా ఉండదు ఇక్కడ. ఇక్కడ మీకు ఆత్మనిష్ట కావాలంటే అడ్డబొట్టు గట్టిగా పెట్ట, అలా ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏముంటుంది, మీకు ఆత్మనిష్ట కావాలంటే ఏమి ఉండద్దో ఉంటుంది. మానిత్వము ఉండద్దు, దంభము ఉండద్దు, ఇలాంటి లక్షణాలు 20 చెప్పాడు శ్రీకృష్ణుడు. అయ్యి బాబోయ్ అన్నీ ఎక్కడి నుంచి పడితే, అన్నీ అంటే ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. మానిత్వం లేదనుకోండి దంభం ఉండనే ఉండదు, దానంతటా అదే పోతుంది. మీరు మానిత్వాన్ని పట్టుకుంటే దంభం కూడా వస్తుంది దాంతోపాటుగా. మాట వరుసకి 20 ఉన్నా అలా అంతా కలిపి ఒక 2-3 మీరు పట్టుకుంటే 20 వచ్చేసినట్టే ఉంటుంది. వీటికి ఓ పేరు కూడా పెట్టాడు శ్రీకృష్ణుడు, వీటికి జ్ఞానము అని పేరు పెట్టాడు. జ్ఞానం అంటే జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారమునకు ఉపాయములు గనుక జ్ఞానము. కరణే ల్యుట్ జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం. ఓకే, అది అవి కూడా మీరు ఆచార్యుని యొక్క ఉపదేశం ద్వారా, గీతాశాస్త్రమును ఆచార్యుడు ఉపదేశించుట ద్వారా మీరు సంపాదించాలి. ఆ లక్షణములను మీరు సంపాదించుకోవాలి. ఈ పని చేస్తే మీకు ఆత్మస్వరూప అనుభవం అనేది అది మీకు లభిస్తుంది. నాకు ప్రశ్న కూడా వచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్
ఇది టైం బౌండ్ ప్రాసెస్సా టైమ్లెస్సా, దాంట్లో కాలం ఉన్నదా కాలము లేదా అని ప్రశ్న కూడా అదే. చూడండి, కిటికీ దృష్టాంతం చెప్పాను కదా, కిటికీ అవతల ఉన్న వస్తువుని, కిటికీ స్వచ్ఛంగా అద్దం స్వచ్ఛంగా ఉన్నప్పుడు చూచుట, అలా చూచి తెలియట, అది టైం బౌండా టైమ్లెస్సా? టైమ్లెస్, దానికి టైం ఉండదు, జ్ఞానానికి టైం ఉండదండో. కిటికీని శుభ్రము చేయుట టైం బౌండా టైమ్లెస్సా? టైం బౌండా. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే కొంత టైం బౌండ్ ఉంది, బట్ ది అల్టిమేట్ ఈజ్ టైమ్లెస్, విరోధము లేదు. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసిందండి, వచ్చేసిందే. ఇంకా మీరు వచ్చేసిందా అండి అంటే మీరు ఎస్ అని ఆలోచన ఉంటుంది, వచ్చేసిందే, విరోధము లేదు. కాబట్టి బుద్ధి విశుద్ధ్యాది అమానిత్వాది వీటన్నిటికీ కొంత సమయం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. అందుకోసం ఆ దృష్టితో అలా చెప్పాను. కానీ మీ స్వరూపానుభవం అయితే మటుకు దానికి టైం పట్టదు, ఇన్స్టెంట్. కాబట్టి ఈ విధంగా మీరు ఈ లక్షణములను సంపాదించుకుంటే జనితస్య, అప్పుడు మీకు పుడుతుంది ఈ లక్షణములు మీకు తయారైతే ఈ విశుద్ధిని, అంటే కిటికీ అద్దాన్ని తుడిచినట్టుగా చక్కగా మీరు శుద్ధి చేసి పెట్టుకుంటే ఆ శుద్ధికి కూడా ఉపదేశమే, ఆచార్యుడు చేసిన శాస్త్రోపదేశమే. దానివల్ల ఆ శుద్ధి మీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జ్ఞానం పుడుతుంది. కిటికీ క్లీన్ అయిపోగానే మీకు జ్ఞానం పుట్టేస్తుంది. అవతల వైపు గులాబీ మొక్క ఉందనుకోండి, కిటికీని ఇలా క్లీన్ చేయగానే ఏమవుతుంది, జ్ఞానం పుట్టేస్తుంది వెంటనే. క్లీన్ చేయడానికి టైం పడుతుంది, జ్ఞానానికి టైం పట్టదు. కర్మజ్ఞానము, కర్మకి టైము, జ్ఞానము టైమ్లెస్, దాని సిద్ధాంతం అది, సైన్స్ ఫిజిక్స్ ఇది. కాబట్టి అటువంటి జ్ఞానం పుడుతుంది జనితస్య. ఏమిటా జ్ఞానం, ఏమిటా జ్ఞానం తెలుసిన? ఆ జ్ఞానంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, దేహము మనస్సు ఎరుక, దేహము మనస్సు ఇతరము, ఎరుక నా స్వరూపము, అది ఫస్ట్ పార్ట్. క్షేత్రజ్ఞ అంటే అది. ఇక దేవుడు మాట ఏమిటి, నీ దేవుడు కూల, ఆ క్షేత్రజ్ఞుడే రా దేవుడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి, ఇది అద్వైత వేదాంతం. ఇక్కడ మేము పురాణం చెప్పట్లేదు, కథలేం చెప్పట్లేదు, లేకపోతే మేమేం కర్మకాండను బోధించట్లేదు. మీరు ఈ కర్మలు చేసుకోండి స్వర్గానికి ఎక్కుతారు, లేకపోతే వైకుంఠానికి ఎక్కుతారు, అక్కడ ఏదో ఎవరినో చూస్తారు అని చెప్పట్లేదు. లేకపోతే మీరు శీర్షాసనము ఇవి వేయండి, లేకపోతే ఆ చక్రాల యోగం చేస్తే మీకు ఆ సిద్ధపురుషులు అందరూ అలాగా క్యూ కట్టేసి మీ ముందు కనబడతారని, ఇలాంటి కథలు మేమేం చెప్పట్లేదు. వీఆర్ నాట్ టెలింగ్ సచ్ స్టోరీస్, వీఆర్ టెలింగ్ ద ట్రూత్ విచ్ యూ కెన్ వెరిఫై నౌ అండ్ హియర్. ఆ జ్ఞానము రెండు రకాల, రెండు అంశములు ఉన్నాయి ఆ జ్ఞానంలో. ఒకటి, దేహము మనస్సు ఎరుక, మీ నిష్ట దేహము మనస్సులో యందు ఉన్నంత వరకు, లేదా దేహము మనస్సులకు సంబంధించి చుట్టూ ఉండే ప్రపంచమునందు ఉన్నంత వరకు మీకు ఆ దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నట్టు కనపడతాడు. ఆ దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అన్నాడు ఒకడు, కలడు కలండనువాడు కలడో లేడో. ఉన్నాడని అంటే మంచిది, భయం, అందుకోసం భయంతో ఆ ఉన్నాడు, భయంతో. కాబట్టి అదే మొన్న చెప్పాను నేను, మీరు చేసే భక్తికి, భక్తి మీ మనస్సులో భయమును సృష్టిస్తోందా అని అడిగాను నేను మిమ్మల్ని. అలాగా ఉన్నట్లయితే ఆ భక్తిలో లోటు గలదు, అది చతుర్థి లక్షణ, భక్తి అనబడదు అని మనవి చేశాను. కాబట్టి ఇక్కడ జ్ఞానము పుడుతుందన్నాము, ఆ జ్ఞానం పుడుతుంది, అది పుస్తకాల్లోంచి లోపలికి వెళ్ళదు, లోపల పుడుతుంది. జ్ఞానము బయట నుంచి లోపలికి వస్తుందా, లోపల పుడుతుందండి. జ్ఞానము చైతన్యం కదా, బయటే ఉంది, చైతన్యం బయట లేదు లోపల ఉంది, జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానంలో రెండు అంశాలు, ఒకటి దేహము మనస్సు ఎరుక, క్షేత్రజ్ఞ, ఆ వివేకము నిర్మాణం అవుతుంది. ఇదిగో ఇది దేహము, ఇది మనస్సు,
ఈ దేహం దీనికేదో రోగం రుచి వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అది ఎలా పోతూ ఉంటుంది. ప్రకృతి ధర్మాలను బట్టి దేహం నడుస్తుంది. మీకు మాట చెప్పమంటారా, నా దేహము నేను నా దేహము అని మనం గింజుకోవడమే తప్ప, గింజుకోవడం అంటే తెలుస్తుంది, మనం గింజుకోవడమే తప్ప ఆ దేహం మీరు మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు అది ప్రవర్తించదు, మీరు చెప్పినట్టు చేయదు. ఎప్పుడైనా మీరు పెంచే కుక్క పిల్లైనా మీరు చెప్పినట్టు చేస్తుందేమో కానీ మీ దేహం మటుకు మీరు చెప్పినట్టు ఎప్పుడూ చేయదు. అది నా బీపీ 125/75 ఉండాలి, అది మీరు చెప్పండి, దానికి అది ఏమని చేస్తుందో చూడండి. అప్పుడు అది మీరు చెప్పినట్టు చేయదు, అది ఇంకేదో ఫిగర్ చూపిస్తుంది. అది ఎందుకని, ఏ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ చూపించకుండగా 125/75 చూపించు ఓ దేహమా అని నేనంటే అది చూపించడం మానేసి 140/82 చూపించింది. ఇది ఎవళ్ళ మాట వింటోంది? ఇది నా మాట అయితే విందు, మరి ఎవళ్ళ మాట వింటోంది? ప్రకృతి యొక్క మాటను వింటుంది. ప్రకృతి చుట్టూ వ్యాపించి ఉన్న ఏ ప్రకృతి కలదో, నేచర్స్ లాస్, లా అంటే మాట, నేచర్ చేసిన శాసనాన్ని పాటిస్తుంది. అదేముంటుందంటే, వీడు బాగా నెయ్యి అది వేసి పూర్ణం బూర్లు అవి బాగా పుచ్చుకుంటున్నాడు, 145/85 చూపించమంటుంది, అది చూపిస్తుంది. కాబట్టి ఊరికే నా దేహము నేను అని గింజుకోవడమే తప్ప మీరు చెప్పిన మాట అది విన్నే విందు. మనస్సు ఇంకా అంతకంటే మరీ అధ్వాన్నం, మిమ్మల్ని పీడించేది మీ మనస్సే. కాబట్టి దేహము మనస్సు ఇతరము, నేను ఏరుక, ఫస్ట్ క్షేత్రజ్ఞ. మరి దేవుణ్ణి మిగిలి పెట్టేశారు, మీరు దేవుడి గురించి చెప్పలేదు. మా చిన్నప్పుడు పెద్దలు తిట్టేవారు, తిట్టే కోకలేసేవారు, ఆ దేవుడు మిమ్మల్ని ఇలా తయారు చేశాడు లేదో అలా కోకలేసేవారు. దేవుళ్ళు కూడా తిట్టేవారు, నిన్న అని ఉపయోగం లేదప్ప, ఆ బ్రహ్మదేవుణ్ణి అనాలి అని అలా తిట్టేవారు. ఓకే, కాబట్టి నీ దేవుడు కూల అని నేను అందుకోసం అన్నాను, నీ దేవుడు కూల, ఆ దేవుడు ఎక్కడో లేటరా బాబు, ఆ ఎరుకయే దేవుడు. క్షేత్రజ్ఞ పరమాత్మైకత్వ జ్ఞానస్య, అది జ్ఞానం అంటే అది జ్ఞానం. దిగో దేహము, ఇది మనస్సు, శుద్ధ చైతన్యస్వరూపము, అదే పరమాత్మ అని తనయందు అంతర్నిహితమై ఉన్న ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకునుట, అది జ్ఞానం. ఈ జ్ఞానము ఎప్పుడైతే ఈ జ్ఞానం పుట్టిందో, దేహము మనస్సుతోటి మీరు పెట్టుకున్న అజ్ఞానకల్పితమైన బంధము విడిపోతుంది, విడిపోతుంది. ఇప్పుడు నీరు నూనె సీసాలో పోసి సగం నీరు సగం నూనె పోసారనుకోండి, నూనె తేలుతుంది, నీరు డెన్సిటీ ఎక్కువ నూనె డెన్సిటీ తక్కువ అనుకోండి, తేలుతుంది. అప్పుడు దీన్ని ఇలా 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 కలిపి అక్కడ పెట్టారనుకోండి, కలిసిపోయి ఉంటాయి, నూనె నీరు కలిసిపోయి ఉంటాయి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలిపెట్టేశారనుకోండి, నూనె నూనె నీరు నీరే. ఆ విధంగా ఎప్పుడైతే క్షేత్రము క్షేత్రజ్ఞ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శరీరము మనస్సు ఇదం అహం క్షేత్రజ్ఞ అనే ఆ క్షేత్రజ్ఞ స్వరూపంలో మీరు నిలుచున్నప్పుడు, దేహము నాకు చెందినవి నాది అనే మాట పోతుంది. దేహమే ఇతరము అంటుంటే దేహమునకు చెందినది నాది అవుతుందా? ఇప్పుడు ఆ కారు ఎవరిదండి అంటే నాది కాదు, మరి ఆ కారులో ఉన్న సంచి ఎవరిది? అది నాది కాదు, కారే నాది కాదన్నప్పుడు వాటెవర్. కాబట్టి ఇతర నాది అన్నది ఏమీ ఉండదు సృష్టిలో, దేహము నేనైనప్పుడు నాది అన్నది ఉంటుంది, నాది అన్నది ఉండదు. తర్వాత క్రియలు దేనియందు ఉంటాయి? దేహమునందు ఉంటాయి. క్రియలు దేహమునందు,
సంకల్పములు మనస్సు నందు, ఆత్మస్వరూపమునందు క్రియలు ఉండవు, సంకల్పములు ఉండవు, ఏది ఉండదు దాని యందు. ఇప్పుడు ఎరుక, ఇప్పుడు సినిమా తెర మీద ఉంటుందా ప్రాజెక్టర్లో ఉంటుందా? ప్రాజెక్టర్లో ఉండదు, తెర మీద ఉంటుంది. అలా ఎందుకుంది? మధ్యలో ఫిలిం ఒకటి పెట్టారు కాబట్టి వచ్చింది, లేకపోతే ఫిలిం తీసేస్తే సినిమా ఉండదు. అదేవిధంగా దేహము మనస్సు తోటి తాదాత్మ్యము, అదే నేను, నేనే అది అనేటువంటి అజ్ఞానము ఎప్పుడైతే తొలగిపోయినదో, దేహము దారిని దేహం ఉంటుంది, చక్కగా ఉంటుంది, దానికి ఏమీ నష్టం ఉండదు. మీరు దేహంలో హస్తక్షేపం చేసి దాన్ని మీరే చెడగొట్టి పెడతారు, దాని దారిని దాన్ని వదిలేస్తే అది చక్కగా ఉంటుంది, మనస్సు మరింత చక్కగా శాంతముగా ఉంటుంది, మీరు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు, ఆ స్వరూపమే దైవము అని చెప్పిందే చెప్తున్నా. ఇదో చేదస్తాం, పాడిన పాటే పాడటం, ఒకప్పుడు అవసరం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ వివేకమును, వివేక జ్ఞానము అంటారు, దాన్ని స్వంతం చేసుకుంటారో, అప్పుడేమవుతుందో తెలుసిన, సర్వకర్మ సన్యాసం అయిపోతుంది. సర్వకర్మలు మీరు తోసేయనక్క నేను చేయను అని అలా కాదు, ఇది నేను చేయను అలా కాదు, అవి జారిపోతాయి సర్వకర్మ. ఎందుకంటే కర్మలు దేని ఎందు ఉంటాయి? క్షేత్రమునందు ఉంటాయి. నేను క్షేత్రజ్ఞుడను, క్షేత్రజ్ఞ చైతన్యము నేను, చైతన్యంలో కర్మలు ఉండవు. డ్యాన్సు తెర మీద ఉంటుందా, దీపంలో ప్రకాశంలో ఉంటుందా? తెర మీద ఉంటుంది, ప్రకాశంలో ఉండదు, తెలిసిందండి. కాబట్టి కర్మ సర్వకర్మ సన్యాసం అయిపోతుంది. అంటే ఈ జ్ఞానము సర్వకర్మ సన్యాసంతో కూడి ఉంటుంది, సర్వకర్మ సన్యాస సహితముగా ఉంటుంది. ఇది ఎలాగంటే, రోగం జ్వరం వచ్చిందనుకోండి, యాంటీబయాటిక్ మింగుతారు, మింగుతూనే బ్యాక్టీరియా ఖతం అయిపోతాయి. ఓకే, ఆరోగ్యం వచ్చేస్తుంది, బ్యాక్టీరియా నశిస్తూనే ఆరోగ్యం సిద్ధించేస్తుంది. ఇంకా ఆరోగ్యం కోసం మళ్ళీ వేరే ప్రయత్నం అక్కర్లా. అలాగే తన స్వరూపము క్షేత్రజ్ఞతత్వము అనే అనుభవానికి వస్తూనే కర్మలు జారిపోతాయి. కర్మలు నడుస్తూ కర్మలు ఉంటాయి, కానీ వాటి ఎందు కర్తృత్వ బుద్ధి పోతుంది. కర్మలు ఉన్నాయి కానీ నేను కర్తను కాను, ఆ కర్మల ఫలమునకు నేను భోక్తను కాను. ఇప్పుడు కర్మలు ఉన్నట్టే లేనట్ట, లే ఉందంటే ఉంది, ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఇప్పుడు అక్కడ 100 రూపాయల కాగితం ఉందండి, అది నాది కాదు. ఇప్పుడు అది ఉన్నట్ట లేనట్ట, ఓ సెన్స్లో లేదు, ఇంకో సెన్స్లో ఉంది అలాగా. ఓకే, కాబట్టి సర్వకర్మ సన్యాసం అయిపోతుంది. సర్వకర్మ సన్యాసం అంటే ఏటో తెలుసిన, అది ఎలా ఉంటుందో తెలుసిన, నేను కర్తను ఏమండి, ఇది క్రియ, ఈ హోమమో యజ్ఞమో ఏదో ఉంటుంది, అది క్రియ, ఈ క్రియను చేయుటకు ఈ ద్రవ్యమును ఈ దేవతకు ఈ ఉపకరణముతో ఈ అగ్ని యందు సమర్పించవలెను, అది క్రియ. అంటే ఎన్ని కారకాలు వచ్చాయి? కర్త, కర్మ, కర్మ అంటే సమర్పించే ద్రవ్యం అనుకోండి, కరణము, స్పూన్, దేవత, సంప్రదానము, ఈ ఆజ్యం పెట్టుకునే పాత్ర నుంచి తీసి సమర్పించాలి, ఆ పాత్ర అపాదానము, ఈ అగ్నియందు సమర్పించాలి, ఆధారము లేకపోతే అధికరణ ఆధారము, ఫలము షష్ఠీ విభక్తి స్వర్గము. ఫలాన్ని కారకం అనరు. కాబట్టి ఈ కారకములు ఏవైతే ఉన్నాయో, ఈ కారకములు ఒకదానికి అన్నీ భిన్నంగా ఉంటాయి, ఈ కారకములన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి. ఈ భేదబుద్ధి తొలగిపోతుంది, భేదబుద్ధి తొలగిపోతుంది, భేదబుద్ధి ఉండదు. నన్ను మీరు దేవాలయానికి తీసుకువెళ్ళారనుకోండి, సపోజ్ ఆ బయట ఓ బిచ్చగాడు కనపడతాడు, నాకు వాడే దేవుడు, ఆ పూజారి గారు అయ్యా రైండి అంటాడు, ఆయన దేవుడే, లోపల విగ్రహం చూపిస్తారు, అది దేవుడే. ఇంకా దీనికోసం దేవాలయానికి వెళ్ళి దర్శించేది ఏముంటుందండి? భేదబుద్ధి గలవాడికి దర్శనం కానీ భేదబుద్ధి లేనివాడు ఏం దర్శిస్తాడు? అలా అయిపోతుంది. కాబట్టి కర్త, అది కర్త మొదలైన, అంటే కర్త, కర్మ, కరణము,
సంప్రదానము, అపాదానము, అధికరణము, అవి అవి కారకములు ఆరు. ఈ ఆరు కారకములు వేరువేరు అనే బుద్ధి, ద బేసిస్, ఆ బుద్ధి, ఆ థింకింగ్, దట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీ కర్మ. ఇవన్నీ భిన్న భిన్నములు అనేది ఆ కర్మకి బేసిస్. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయించి వచ్చారనుకోండి, తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయించి వచ్చారు, మీరు అదే ద్వైతమా అద్వైతమా? అది ద్వైతం కదా, ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కాదు, తిరుపతిలో ఉన్నాడు. ఆయన ఏదో ఇంకొక దేవతతోటి ఆయనకు వివాహము, ఆ వివాహం పూజారి చేయిస్తాడు, మీరు సపరేట్గా ఉండి దర్శిస్తారు. ఈ భేదబుద్ధి లేకుండా ఆ ఫలం పండిస్తారు, ఫలం ఇస్తారు, లడ్డు ఇస్తారు, దాన్ని మీరు భక్షిస్తారు. ఈ భేదబుద్ధి లేకుండా ఇదంతా కుదురుతుందా? అహం బ్రహ్మాస్మి అన్నవాడు, చిదానందరూప శివోహం శివోహం అన్నవాడు కళ్యాణాలు చేస్తాడా, చేయించుకుంటాడా, ఏం చేస్తాడు వాడు? కర్మలకి భేదబుద్ధి ఉండాలి, భేదబుద్ధి లేనిదే కర్మ కుదరదు. బ్రహ్మార్పణం అన్నవాడిని మీరు కర్మ ఏం చేయిస్తారు వాడి చేత? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ ఆహుతం బ్రహ్మైవ తేన గంధ, స్వర్గం కూడా బ్రహ్మే. బ్రహ్మకర్మ సమాధిన, వాడి జ్ఞానమే కర్మ, ఇంకంతకంటే వేరే కర్మ. కాబట్టి కర్మకు భేదబుద్ధి మూలము, కర్తాధికారక భేదబుద్ధి నిబంధన. ఈ భేదబుద్ధి చేత నిర్మాణము చేయబడే సకల కర్మలు జారిపోతాయి, ఆ జ్ఞానము యొక్క లక్షణం అది. అటువంటి జ్ఞానము పుడుతుంది, ఆ జ్ఞానరూపముగా నిలిచి ఉండుటయే ఆత్మనిష్ట అనబడును, దాన్ని జ్ఞాననిష్ట అని అంటారు. అది ఉత్తమోత్తమమైనది. ఈ కర్మల కంటే, ఉపాసనల కంటే భేదబుద్ధితో కూడి ఉన్న లౌకిక వైదిక కర్మల కంటే, ఉపాసనల కంటే కూడా అది ఉత్తమోత్తమమైనది. దానికే భక్తి అని పేరు. ఓకే, అది ఆ వాక్యం. సా ఇయం జ్ఞాననిష్ట ఆర్తాది భక్తిత్రయాపేక్షయా పరా చతుర్థీ భక్తి ఇతి ఉక్తా. ఈ భక్తి, ఈ జ్ఞాననిష్టకే అంటే తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట అనే జ్ఞాననిష్టకే భక్తి అని పేరు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శంకరులు వివేక చూడామణిలో అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్న పని పైవాడికి, పైనుండి చూసి వాడికి ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ ఏదో పుస్తకాలు చదువుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఆ గుళ్ళో నిలబడి దండం పెట్టుకున్నాయని చూస్తే పైవాడికి ఏమనిపిస్తుంది? వీడు భక్తిని చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే అక్కడ గుళ్ళో నిలబడి దండం పెట్టుకుంటే భక్తి అయింది, భగవద్గీత పాఠం చదువుకుంటే చదువు అయినది. ఐసా నహి హై. ఓకే, ఇదే భక్తి, ఇది నా గొప్ప భక్తి. పరాభక్తి, అది కూడా భక్తే, కానీ ఇది పరాభక్తి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సుప్రీం డివోషన్. వివేకానంద స్వామి పుస్తకం ఉంది, సుప్రీం డివోషన్ భక్తి యోగ. మీరు ఎప్పుడైనా చదవదగ్గ పుస్తకం, చాలా ఓపిక్గా చదవ, పేషెన్స్తో చదవాల్సి ఉంటుంది. చందమామ కథలు చదివినట్టుగా ఉండదు. సో ఆ భక్తి పరాభక్తి, సుప్రీం డివోషన్ నాలుగవది. నాలుగవది అంటే ఇంకో మూడు లెక్క పెడితే ఇది నాలుగవది అవుతుంది. బైట్ సెల్ఫ్ నాలుగవది కాదు, ఇంకో మూడు లెక్క పెడితే నాలుగవది. ఆ మూడు ఏమిటంటే, గడచిన గీతలో వచ్చాయి ఇవన్నీ. ఇది 18వ అధ్యాయం కదా సారము. ఆర్త అంటే కష్టంలో ఉండి దేవుడు గుర్తుకొస్తాడు, కష్టంలో ఉంటే దేవుడు గుర్తుకొస్తాడు. మీరు నేను మాట్లాడుగుతా చెప్పండి, నాకు గణేష అంటే నేను ప్రేమతో పూజించాను, పూజిస్తాను కూడా. మీకు గణేషుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? ఏదైనా పని మొదలుపెట్టేప్పుడు గుర్తుకొస్తాడు. పని మొదలుపెట్టేప్పుడు ఎందుకు గుర్తుకొస్తాడు? ప్రేమ కారణంగా గుర్తుకొస్తాడా, భయం కారణంగా గుర్తుకొస్తాడా? పేరే విఘ్నేశ్వరుడు కదా, విఘ్నాల భయం
దానివల్ల గుర్తుకొస్తాడు. దేవుడు ఈ భక్తికి ఆర్తభక్తి అంటారు. మీరు గణేశ పూజ మొదలుపెట్టారండి, ఆదవు నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణేశ పూజాంకరిష్యే అని మీరు సంకల్పం చేశారంటే, ఆదవు అంటే మొట్టమొదట విఘ్నాలు లేకుండా ఉండటం కోసం నేను గణేశ్వరుణ్ణి పూజిస్తాను అని మీరు సంకల్పం చేశారంటే, మీరు గణేశ్వరుడి మీద ప్రేమతో పూజిస్తున్నారా, విఘ్నాలు వస్తాయేమనే భయంతో పూజిస్తున్నారా? స్పష్టం. కాబట్టి ఆ దాన్ని నేను ఆర్తభక్తి అని అంటా. నేను అనడం కాదు, నేనెవరిని అనడానికి అనకపోవడానికి దానికి ఆర్తభక్తి అని పేరు. ఏమండి, ఆదవ మొట్టమొదటి విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు కదా, అంటే ఆ విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత ఇంకేదో పూజ చేస్తారన్నమాట కదా. ఆ పూజ ఎందుకు చేస్తున్నారు, ఆ పూజ ఏమిటది, అది ఎందుకు చేస్తున్నారు? అది సత్యనారాయణ వ్రతం, మంచిది. ఎందుకోసం చేస్తున్నారు, ఎందుకోసం ఏంటండి, బిజినెస్ బాగా అభివృద్ధి చెందటం కోసం చేస్తున్నారు. అంటే బిజినెస్, ఏ ఇప్పుడు బిజినెస్ అభివృద్ధిలో లేదా? అభివృద్ధిలో ఉంది. బిజినెస్ అభివృద్ధిలో లేకపోతే పూజ చేస్తాడా? పూజకి బోర్డు ఖర్చు అవుతుందా? పురోహితుడే దగ్గర దగ్గర 500 ఎంతో తీసుకుంటారు. అభివృద్ధిలో ఉండబట్టే పూజ చేస్తున్నాడు. అయితే ఆ అభివృద్ధి చాలదు, ఇంకా కావాలి. ఏ సంవత్సరం అయ్యేప్పటికీ 20 లక్షలే ఆదాయం వస్తుంది. ఏదైనా 50-60 లక్షలు వస్తే, ఓ బిల్డింగ్ ఒకటి సెంటర్లో నిలబెడితే అది నాది అనుకుంటే ఒక ఉల్లాసం ఉంటుంది. వీడు అందుకోసం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. కాబట్టి ఈ పూజ, విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత చేసే పూజ, అది ఏ భక్తిది? అర్థార్థి భక్తి. ఓకే, ఇంకా మీరు ఓ పాఠానికి వస్తారు, వేదాంత పాఠానికి. ఇక్కడ ప్రార్థన ఒకటి చేస్తారు. ఈ ప్రార్థన ఇప్పుడు ఈ రెండు ప్రార్థనల వలె ఉండదు. నేను ఎంకరేజ్ చేస్తాను, మీరు చేసి ప్రార్థనలన్నీ జిజ్ఞాసు ప్రార్థనలు అయి ఉండాలి. మీరేం చేస్తారంటే, మీ ప్రార్థనల పుస్తకం ఒకటి ఉంటుంది, ఉంటుందా, పెట్టుకుంటారా? ఆ పుస్తకం ఎక్కడ ఉంటుంది? పూజా గృహంలో ఉంటుంది. అవునండి, ఆ పూజా దేవతలు, దేవీ దేవతల పక్కన పూజా సామాగ్రి అవన్నీ పెట్టుకుంటారు. ఆ పక్కన ఉంటుంది ఈ పుస్తకం. ఆ పుస్తకం దాని కలర్ ఎలా ఉంటుంది, బాగా ఆయిల్ అది పట్టేసి ఆ పేజీలన్నీ బాగా తిరగేసి నలిగిపోయి ఉంటుంది. అయినా సరే జాగ్రత్తగా అది పెట్టుకుని ఆ పేజీ తీసి ఆ స్తోత్రం మీరు చదువుకుంటూ ఉంటారు. ఒక అలాంటి పుస్తకం మీ అందరి దగ్గర, ప్రతివాడి దగ్గర ఒక ముందు ఉంటుంది. మీరు ఆ పుస్తకం బయటికి తీసుకురండి. ఆ పూజాగృహంలో దాన్ని అలా బంధించేయద్దు, బయటికి తీసుకురండి. ఒక్కొక్క స్తోత్రమే చూడండి. ఈ స్తోత్రము ఆర్తార్థార్థి జిజ్ఞాసు ఏ కేటగిరీలో పడుతుంది? దాంట్లో జ్ఞానస్తోత్రాలు ఏం లేవు. ఒకవేళ ఉంటే అది చాలా గొప్పది. చిదానందరూప శివోహం శివోహం ఉంటే ఇంకంతకంటే గొప్ప ఏమీ కాదు. అది కూడా జిజ్ఞాసులో పడుతుంది. చూడండి, దాంట్లో ఉన్న స్తోత్రాల్లో మీకు జిజ్ఞాసు జ్ఞాన ఉన్నవట్టే పెట్టుకోండి. మిగతా పేజీలన్నీ చింపే సోదరులు పారేయండి, మీకు అక్కర్లేదు. ఎందుకంటే మీరు విద్యార్థులైతే, మీరు విద్యార్థులైతే అంతేగాని, మీకు వచ్చినవి పాడిన పాటే పాడరా అన్నట్టుగా మీకు కంఠస్థం చేసి పెట్టుకున్నవన్నీ ఏకరూపడుతూ ఉండటం అది బుద్ధిమంతుల లక్షణం కాదు. అది వేదాంతం చదువుకున్న విద్యార్థుల లక్షణము అది కాదు. అది అలా ఉండదు. వేదాంతుల యొక్క విద్యార్థుల లక్షణం, వేదాంత విద్యార్థులు ఏదైనా ప్రార్థన చేశారంటే అది జ్ఞానానికి మెట్టు అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రార్థన. సహనావతు అలా ఉంటుంది ప్రార్థన. లేకపోతే గాయత్రి మంత్రం ప్రార్థన ఉంటుంది, లేకపోతే వాంగ్మయ మనసి ప్రతిష్ఠిత అంటూ అలాంటి ప్రార్థన ఉంటుంది, లేకపోతే శన్నో మిత్రశం వరుణ అలా ఉంటుంది, లేకపోతే శృతి స్మృతి పురాణానాం అలా ఉంటుంది. ప్రార్థన అనేది జ్ఞానం వైపు తీసుకెళ్లేదిగా ఉంటుంది. ప్రాతర్ నమామి, ప్రాత స్మరామి, హృది సంస్ఫురదాత్మతత్వం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానము వైపు అడుగులు వేసేదిగా ఉండాలి ప్రార్థన. అటువంటి ప్రార్థన మీరు చేసినట్లయితే ఆ భక్తికి జిజ్ఞాసు భక్తి అని పేరు. నేను ఇన్ని మాటలు చెప్పాను కాబట్టి ఇంకో మాట కూడా చెప్పేస్తున్నాను. మేము వేదాంతాన్ని లోకానికి బోధించడానికి నడుము కట్టిన వాళ్ళము అని గొప్పగా చెప్పుకునే ఆశ్రమాల వాళ్ళు వేసేటువంటి ప్రార్థనల పుస్తకంలో
నేను చెప్పిన క్రైటీరియాని అప్లై చేస్తే ఆ పుస్తకం మీ దగ్గర ఉండడం అనవసరం అని తేలిపోతుంది. వాళ్ళు వేసే ప్రార్థనలన్నీ అసందర్భములైన ప్రార్థనలు, ఆర్తార్థార్థి కేటగిరీలో వచ్చేవి, ఏ కేటగిరీలోకే రాని తలాతోకాలేని ప్రార్థనలు ఉంటాయి. జిజ్ఞాసు ప్రార్థన ఉంటే గొప్పే. ఆ మధ్యన రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒక చిన్న ప్రార్థనల పుస్తకం ఒకటి వేశారు. ఒక మహాత్ముడు ఎవరో యుక్తాత్మానంద గారు ఎవరో వేశారు, నా పేరు గుర్తు రావట్లేదు. దాంట్లో ఉన్న ప్రార్థనలలో మేజర్ జిజ్ఞాసు జ్ఞానమునకు సంబంధించిన ప్రార్థనలు ఉన్నాయి అని నేను చూసి చాలా సంతోషించాను. కాబట్టి అలాంటి ప్రార్థనలను మీరు చేసినట్లయితే ఆ భక్తిని జిజ్ఞాసు భక్తి అని అంటారు. మీరు ధ్యానం చేసినట్లయితే అటువంటి దారిలో అది ఆ భక్తి, ధ్యానం కూడా భక్తేగా. ఈ భక్తిలో, జిజ్ఞాసు భక్తిలో బాహ్యాడంబరం ఉండదు. నిజానికి కర్తాకర్మ కరణం సంప్రదానం ఇలాంటి కారకాలు కూడా ఉండవు. ఇదంతా కూడా అలా కూర్చుని ధ్యాన రూపంగా ఉంటుంది, అలా ఉంటుంది. అంతే తప్ప కర్మ చేసేదిగా ఉండదు. జిజ్ఞాసు కదా, జిజ్ఞాసులో జ్ఞానం లేదు. జ్ఞానశబ్దానికి రెండు అర్థాలు, ఉపాసన వస్తు సాక్షాత్కారము అని రెండు అర్థాలు. ఆ జిజ్ఞాసులో ఉపాసన, జ్ఞానాంగమైన ఉపాసన ఉంటుంది. చిన్నోమిత్ర శంవరుణ జ్ఞానాంగమైన ఉపాసన ఉంటుంది, లేదా జ్ఞానమే ఉంటుంది. సో అహమస్మి బ్రహ్మాహమస్మి, సోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాంజుహోమి స్వాహ ఇత్యాది ప్రార్థనలు జ్ఞానరూపంగా ఉండే ప్రార్థనలు ఉంటాయి. దాంట్లో కర్మే ఉండదు, కర్మ ప్రధానంగా ఉండవు. అంచేతే జిజ్ఞాసువులకు కర్మలు ఉండవు. జిజ్ఞాసువులకు కూడా కర్మలు పెట్టారంటే వాళ్ళకి వేదాంత తాత్పర్యంలో వాళ్ళ నిశ్చయం అవకతవగ్గా ఉంది అని అర్థం. కాబట్టి ఆ జ్ఞాననిష్ట విషయంలో చాలా శ్రద్ధగా పెద్ద కమిట్మెంట్ ఉండాలి దాని విషయంలో. అంతేకాని గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అనే యాటిట్యూడ్ తోటి నడవదు అది. కాబట్టి అటువంటి జ్ఞాననిష్ట జిజ్ఞాసు భక్తి. జిజ్ఞాసువే జ్ఞానం, జిజ్ఞాసు జ్ఞాన, జ్ఞాన జిజ్ఞాస, అవి రెండూ సో క్లోజ్ టు ఈచ్ అదర్. ఊరికే అలాగా ఒక డిస్టింక్షన్ పెట్టారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలని తహతహలాడుతున్నాను అన్నాడు ఒక యంగ్ మ్యాన్, ఒక అందమైన అమ్మాయితో నేను నిన్ను ప్రేమించాలని తహతహలాడుతున్నాను అన్నాడు. అది ప్రేమయందలి ఆకాంక్షయా ప్రేమయాది అప్పా, అదే ఇది. మీరు టెక్నికల్గా చెప్తే ప్రేమించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నాడు కాబట్టి అది ప్రేమయందలి ఆకాంక్ష అని చెప్పాలి. ప్రేమ వేరు, ప్రేమ యొక్క ఆకాంక్ష వేరు అని మీరు కౌంట్ చేయాలి. కౌంట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ప్రేమ యొక్క ఆకాంక్షలో ఉన్నది ప్రేమయే కాబట్టి ది డిఫరెన్స్ ఈజ్ మినిమల్, ఆర్ ద డిఫరెన్స్ ఈజ్ వెర్బల్, ఆర్ ది డిఫరెన్స్ ఈజ్ టెక్నికల్. అంచేతనే జిజ్ఞాసువు జ్ఞాని అవ్వటానికి ఇంకా ఆలస్యమేమీ లేదు. బాడు పెట్టుకున్న ఆటంకాలు ఏమైనా ఉంటే ఆలస్యం ఉండాలి తప్ప వేరే ఆలస్యమేమీ ఉండదు. మొత్తానికి టెక్నికల్లీ జిజ్ఞాసు మూడవది, కాబట్టి జ్ఞానభక్తి నాలుగవది. తయాపరయా భక్త్యా భగవంతం తత్వతః అభిజానాతి. ఆ పరాభక్తి ఉన్నట్లయితే భగవంతుణ్ణి వీడు గుర్తుపడతాడు. అభిజానాతి, అభిజ్ఞానం, జ్ఞానమే కానీ ఇక్కడ అభిజానాతి అని అంటున్నారు. భగవంతుణ్ణి వీడు సాక్షాత్కరించుకుంటాడు ఆ పరాభక్తితోటే. భగవంతుణ్ణి ఎలా సాక్షాత్కరించుకుంటాడు? మీకు మీరు వినుంటారు, మీరు వినుంటారు, చదివి ఉంటారు, ఏమని ఆ దేవుడు కనపడ్డాడు అని చెప్తూ ఉంటారు. ఒకళ్ళు చెప్పారు నాకు, నేను విని ఆశ్చర్యపోయాను, దేవుడు నాకు తెలియదండి కానీ మా గురువు గారికి తెలుసు అంటాడు.
ఇప్పుడు వీడికి తెలియని దేవుడు గురువు గారికి తెలుసునని వీడికి ఎలా తెలుసు? అవకాశం లేదు కదా. ఇప్పుడు దేవుడు వీడికి తెలుసుంటే గురువు గారికి కూడా తెలుసు ఉండాలి, తెలుసు ఉండునని వీడు చెప్పగలగాలి. సో ద ట్రూత్ ఐ డు నాట్ నో, ద ట్రూత్ ఐ డు నాట్ నో, బట్ మై గురు నోస్. హౌ డు యూ నో దట్ హీ నోస్? వెన్ యూ డోంట్ నో ది ట్రూత్, హౌ కెన్ యూ సే దట్ ది గురు నోస్? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫెనటిసిజం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిలీఫ్, నథింగ్ మోర్ దాన్ దాట్. ఇలాంటి కథలు మీరు వింటూ ఉంటారు. ఏమని, ఆయనకి దేవుడు కనపడ్డాడు అని వింటూ ఉంటారు. నేను ఒకసారి చిన్నప్పుడు అప్పట్లో పోటీ పడి గాయత్రి జపం చేస్తూ ఉండేవాడు. గాయత్రి అని ఒక పెద్ద హైప్ ఉండేది బుద్ధిలో, అంటే చుట్టూ అటువంటి వాతావరణం ఒకటి ఉండేది. వైదిక వాతావరణంలో ఉండేవాళ్ళము, చిన్న వయస్సులోనే ఉపనయనము, గాయత్రి జపము ఇత్యాదులు అన్నీ ఉండేవి. ఆ దాంతో ఒక హైప్ ఏమిటంటే గాయత్రి 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 గాయత్రి, ఇంత జపం చేయాలి అంత జపం చేయాలి, కూర్చుంటే సహస్ర గాయత్రి చేయాల్సిందే అని కూర్చో, ఎంతో ఉత్సాహంతో కూర్చోవటం. 500 అయ్యేప్పటికీ ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఆకలి వేసేది. ఇంకెప్పుడు ఆపేద్దామా, ఆపేస్తే తప్పేమో, గాయత్రీదేవి కోపం వస్తుందేమో, దాన్ని సాగతీయడం 700 దాకా సాగతీయటం. ఇంకా తర్వాత పోన్లే రేపు మిగిలింది రేపు చూసుకొచ్చి లేచి చక్కకపోవడం. సో ఈ విధంగా కుస్తీ పడుతూ ఉండి రోజులు అవి. అప్పుడు పరిగెత్తు నడవడం తక్కువ, పరిగెత్తడం ఎక్కువ. పిల్లలు అలాగే ఉంటారు కదా, చీకటి ఇలాంటి మసక చీకటి, ఇలా చిన్న చిన్న సందుల్లో ఉంటాయి. ఇవి గ్రామాల్లో వీధులు అంటే ఉంటాయి, వీధుల్లో ప్రయాణం, వీధులు ఉంటేగా వీధుల్లో అన్నీ సందులే, సందులు గొంతులు. ఓ సందులోంచి ఇంకో సందులోకి వెళ్తుంటే హఠాత్తుగా గాయత్రీదేవి కనపడింది. అప్పుడు చెప్పాను, ఇంటికి వెళ్ళి చెప్పాను, గాయత్రీదేవి కనపడింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అవును మరి గాయత్రీ జపం బాగా చేస్తూ ఉన్నావు కదా, అంచేత కనపడి ఉంటుంది అని వాళ్ళు. అలాగ ఉండదు దేవుడు అంటే, అదేదో చిన్నతనం చేత, ఆ చిన్నతనంలో ఉండే అవివేకంతో అలా అనిపించింది. తర్వాత నాకే తెలిసింది, అబ్బాయి కనపడలేదని నాకే తెలిసింది గాయత్రీదేవి కనపడడం ఏమిటి, మా గురువు గారికి కనపడింది. ఇగో ఇలాంటి కథలు మీరు వినకండి. పురాణంలో ఎక్కడైనా దేవుడు కనపడ్డాడు అంటే అర్థం దేవుణ్ణి ఆత్మరూపంగా వాడు తెలుసుకున్నాడు అని అర్థం. మీకు ఒక లా, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ లాంటి లా ఒకటి చెప్తున్నా, గాడ్ ఈజ్ ఎవర్ రియలైజ్డ్ ఓన్లీ యాజ్ ది ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్. ఇంకా అంతకంటే వేరే గాడ్ రియలైజేషన్ అంటూ ఏమీ ఉండదు. ఏమిటంటే మీరు అలా చెప్తారు, అక్కడ ఆయనకి విశ్వామిత్రుడికి దేవుడు కనపడ్డాడు, కానివ్వండి మరి మీ కథలు, మీరు కథలు చెప్పి మీరు కాలక్షేపం చేస్తానంటే నేను కాదన్నా. ఏమిటా అలా చెప్తావు, మా గురువు గారికి, మా గురు మా గురువు గారు కాదు, మా బావమరిది ఓ గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఆయనకి కనపడ్డాడు అని వీడికి వీడి బావమరిది చెప్పాడు. పుస్తకంలో ఒక ఆయన అన్నాడు, దేవుడు కనపడ్డంటావా చూడు, నేను పుస్తకం పట్టుకో, పుస్తకం నువ్వు పుస్తకం పట్టుకురావద్దురా బాబు, నీ పుస్తకం నీ దగ్గర అడ్డు పెట్టుకో. పుస్తకంలో రాశారండి, కొంతమంది ఏమనుకుంటారంటే పుస్తకంలో రాస్తే అది ప్రూఫ్. అది ఇలాంటి కథలు వాటిల్లో సారమేమీ ఉండదు, అదంతా కూడా వాళ్ళ మనస్సు యొక్క కల్పన. ఏదర్ దే ఆర్ బ్లఫింగ్ ఆర్ దే ఆర్ ఇగ్నరెంట్ ఆర్ బోత్, ఓకే. అలా ఏమి ఉండదు. గాడ్, ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నాను నేను, గాడ్ ఈజ్ ఎవర్ రియలైజ్డ్ ఓన్లీ యాజ్ ద ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్. భగవంతుణ్ణి ఆత్మరూపముగా ఎరుంగుట మాత్రమే ఉండును, అదే ఆయన చెప్పారు. ఆ పరమాత్మను తత్వతః ఆత్మస్వరూపముగా వీడు తెలియగలుగును, అంటే వాడికి అలాగంటే అనుభవం కలుగుతుందంటే, ఏ పూర్ణత్వాన్ని, పరమాత్మకి మరో పేరు పూర్ణత్వం, డివినిటీ ద ఇన్ఫినిట్, ఏ పూర్ణత్వాన్ని నేను ఆకాంక్షిస్తూ ఇంతకాలము ఈ సాధనను చేసినో, ఆ పూర్ణత్వము నా స్వరూపమే అయి ఉన్నది అని తెలుసుకుంటాడు. దాన్నే భగవంతం తత్వత అభిజానాతి అంటే దాని అర్థం అది.
యదనంతరమేవ ఈశ్వర క్షేత్రజ్ఞ భేదబుద్ధి అశేషతో నివర్తతే. ఐ థింక్ ఇంత స్పష్టమైన భాష్యం మీకు చాలా అరుదుగా దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఆ అనుభవము, ఆ జ్ఞానము ఉదయించినదో, ఆ ఎరుక మీకు కలిగినదో, దాంతో నేను ఈ దేహమునకు కట్టుబడి ఉన్నవాడను, ఈశ్వరుడు వేరే ఉన్నాడు అనేటువంటి భేదబుద్ధి ఏది గలదో అది పూర్తిగా తొలగిపోతుంది. సగం సగం తొలగడం కాదు, పూర్తిగా తొలగిపోతుంది. సగం సగం తొలగడానికి ఇబ్బంది ఏమిటో తెలుసిన? భయం. వీడికి బెంగ, భయం. ఎవడో పెడతాడు, చూడు దేవుడు దేవుడు అంటున్నావు, నేనే దేవుడు నేనే దేవుడు అంటున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు జాగ్రత్త అని పెడతాడు ఎవడో. అని ఓ దృష్టాంతం కూడా చెప్తాడు. మహారాజు గారి కోట దగ్గరికి వెళ్ళి నేనే రాజును నేనే రాజును అంటే అక్కడ ఉండే భటులు ఏం చేస్తారు? నాలుగు ఉతికి పంపిస్తారు. కాబట్టి ఖబర్దా, నేనే దేవుడు అంటావు అని భయపెడతారు. నేనే దేవుడు అనే ఆత్మజ్ఞానం అండవు. అలా చెప్తారా? పైకి అలా చెప్పరు. పాఠంలో కనుక చెప్పడం అవుతోంది. అంతేగాని రోడ్డు మీద వెళ్తూ ఏ పిలిచి నేనే దేవుణ్ణి అని చెప్తారా? అలా ఉంటుందా? అఖండానందజీ మహారాజు అన్నారు, భారతదేశంలో ఎట్ ఆల్ టైమ్స్ నేనే దేవుణ్ణని చెప్పేవాళ్ళు కనీసం అరడజన మంది ఉంటారు అని అన్నారు. అలాంటిది కాదు, ఇది ఇట్ నాట్ లైక్ దాట్. అక్కడ నేనే దేవుడు అంటే ఈ దేహమే దేవుడు అని అర్థం. అది దేహాభిమానము, అది దేవుడు లేదు దెయ్యము లేదు. అక్కడ దేహాభిమానం అనే అజ్ఞానము మాత్రమే గలదు. భారతీయ సమాజం ఆధునిక అర్వాచీన కాలంలో, అర్వాచీ ఆధునిక అంటే ఇప్పుడు ఈ 2000, అర్వాచీన అంటే 4-5 వందల సంవత్సరాలని అర్వాచీన అంటారు. 1000 సంవత్సరాల క్రితం ప్రాచీన, ఇవి ఇది నామిన్క్లేచర్. ఓకే, ప్రాచీన అర్వాచీన ఆధునిక. అర్వాచీన కాలంలో భారతీయులు, దే హ్యావ్ బికమ్ హైలీ సూపర్స్టిషస్ అబౌట్ గాడ్, హైలీ సూపర్స్టిషస్. ఇప్పుడు మీరు, నేను ఇటు ఎప్పుడైనా తిరిగినప్పుడు చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇవాళ చూశాను ఎక్కడికో వెళ్ళి వస్తూ, కనక దుర్గా వైన్స్ అని ఉంటుంది షాప్ పేరు, కనక దుర్గా వైన్స్. మన మతాన్ని మనమే అంత దిగజార్చుకోవటం, అది తప్ప ఇంకేది ఉండదు. మీరు ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ వైన్ షాప్ అన్నది ఎప్పుడైనా చూశారా? మీరు సెయింట్ పౌల్ క్లోత్ షోరూమ్ అని ఎప్పుడైనా చూసారా? సెయింట్ ఫ్రాన్సిస్ జ్యువెలరీ షాప్ అని ఎక్కడైనా చూసారా? మహాత్మా గాంధీ భోగం మేళము అని ఎప్పుడైనా విన్నారా? జాతిపిత గాంధీ బార్బర్ షాప్ అని ఎక్కడైనా చూసారా? ఏమిటండి విడ్డూరము? కనకదుర్గా వైన్స్, శ్రీనివాస వైన్స్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ ఇట్ భక్తి? వాట్ కైండ్ ఆఫ్ భక్తి ఇట్ ఈజ్? ఇట్ ఈజ్ ద బేసెస్ట్ సూపర్స్టిషన్. వెరీ ఫన్నీ థింగ్ ఇట్ ఈజ్. కాబట్టి ఈ భేదబుద్ధి పూర్తిగా, నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. ఎందుకు డైగ్రెస్ అయ్యాను అయ్యాను కాబట్టి ఈ జ్ఞానము అట్టిది. జ్ఞానానికి భక్తికి విరోధమేమీ లేదు అంటున్నారు ఆయన. అత జ్ఞాననిష్టాలక్షణయా భక్త్యా మామభిజానాతి ఇతి వచనం న విరుధ్యతే. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట భక్తి, జ్ఞాననిష్టయే భక్తి. ఆ భక్తి భగవంతుణ్ణి గుర్తుపట్టిట్లా చేస్తుంది. గుర్తుపట్టడం, దర్శించడం కాదు, గుర్తుపట్టడం. గుర్తుపట్టడం అంటే ఏంటో తెలుసిన? ఇంతకుముందే తెలుసున్న దానిని విస్మరించి మళ్ళీ గుర్తుపట్టడం. తన స్వరూపము పరమాత్మయే అని వీడికి తెలుసు,
తాను పరమాత్మస్వరూపుడే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలో మీరు పరమాత్మస్వరూపులే ఉన్నారు, కానీ మీకు ఆ సంగతి తెలియదు. నేను తెలుగులో చెప్పా, సరిగ్గా అలాగే ఉంది ఉపనిషత్తులో వచనం. నాకు ఆ వచనం ఎస్సచ్ గుర్తు రావట్లేదు. ఛాందోగ్యంలో అహరహ సత్ సంపద్యంతే సతహ ఏవ నిర్గచ్చంతి పరం నతు జానంతి. నా మాటల్లో చెప్పానండి, ఇక్కడ ఉపనిషత్ వచనం ఏదో ఉందల్లాగా. దీన్ని పారాఫ్రేజింగ్ అంటారు, ఎగ్జాక్ట్ కోట్ కాకుండా అదే అర్థము గల అభిప్రాయాన్ని మీకు చెప్పారు. ప్రతిరోజు, రోజు తర్వాత రోజు, ప్రతిరోజు నిద్రలో పరమాత్మలో విలీనమవుతూ ఉంటారు. నిద్రలో మీరు ఎక్కడ విలీనమయ్యారు? పరమాత్మలో విలీనమయ్యారు. ఎందుకని? నిద్రలో నేను వేరు అనే భావము లేదు, ఆనందమే కలదు. ఆనందమే పరమాత్మ అంటే. కాబట్టి మీరు పరమాత్మలో విలీనమయ్యారు, ఆ సంగతి మీకు తెలియదు. అంచేతనే నిద్రలేస్తూనే నేను సెపరేట్ అయిపోయాను పరమాత్మ నుండి అని అనుకుంటాను. అందుగురించే ప్రాతస్మరణ స్తోత్రం శంకరులది చదవమని చెప్పింది. అలాంటి స్తోత్రాలు చదవండి. నిద్రలేస్తూనే, నిద్రలోకి వెళ్ళే ముందు ఏమనుకోవాలో తెలుసిన, ఏదో ఇంకా అజ్ఞానం చేత ఇంకా జీవుణ్ణని మనం గిలగిల్లాడుతున్నాం, ఇప్పుడు మనం పరమేశ్వరునిలో విలీనము కాబోతున్నాము. సంపత్తి అంటారు, పరమేశ్వరునిలో సంపత్తి అంటే కలిసిపోవుట, నిద్రలో పరమాత్మని చేరబోతున్నాము. ఈ దిక్కుమాలిన సంసారాన్ని వదిలిపెట్టి కొంతసేపు అయినా పరమాత్మలో ఉండబోతున్నాము. మళ్ళీ నిద్రలేస్తూనే ఇదిగో నిద్రలో నుంచి పరమాత్మ నుంచి బయటపడినాము, మళ్ళీ సంసారంలోకి అడుగు పెడుతున్నాము అని ఈ దృష్టి దీన్ని పెట్టుకుంటే మీకు చాలా అనతి కాలంలో అంటే చాలా తక్కువ కాలంలోనే మీ స్వరూపము పూర్ణము అనే అనుభవము కలుగును. ప్రార్థనలు అలా ఉండాలి. అంతేగాని ప్రార్థనలు భేదబుద్ధిని బలపరిచేవిగా ఉండరాదు. అలాంటి ప్రార్థనలు అవి అంచేతనే స్వామి వివేకానంద అన్నాడు, దీస్ ఆర్ మేడ్ బై పీపుల్ ఆఫ్ పూర్ ఇంటలెక్ట్ అని అన్నాడు ఆయన, లో ఇంటలెక్ట్. ఎనీవే, కాబట్టి ఈ వచనము, వచనం ఇక్కడ వచనంలో అంశములు ఏమిటి? భగవంతుణ్ణి దర్శించడం కాదు, నిజానికి గుర్తుపట్టడం అంటే తన స్వరూపము భగవంతుడే అని గుర్తుపట్టుట. భక్తి అంటే జ్ఞాననిష్టయే యథార్థమైన భక్తి, నాలుగవ రకం భక్తి. నాలుగవ రకం అని ఎందుకన్నారంటే మిగతా మూడు రకాలని పూర్తిగా త్రోసిపుచ్చడం ఇష్టం లేక ఏదో పేరుతో, భయం పేరుతోటో, కామన పేరుతోటో వీడు ఆ భగవంతుని సామ్రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి పూర్తిగా త్రోసిపుచ్చకుండగా ఆర్థ అర్థార్థి అనేది ఇంక్లూడ్ చేశారు. న్యాయంగా అయితే జిజ్ఞాసు జ్ఞాన అవి యథార్థమైన భక్తులు. అది ఈ వాక్యములో విరోధమేమీ లేదు. విరోధం అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్ఞానం వేరు భక్తి వేరు. జ్ఞానమే భక్తి ఎలా అవుతుంది? దేవుణ్ణి వీడు స్వరూపంగా తెలుసుకోవడం ఏమిటి? దేవుడు వేరు వీడు వేరు కదా. ఇత్యాది విరోధములు ఏవైతే గలవో అవేమీ కూడా సరైనవి కావు. మంచిది. ఓ మహాత్ములు అన్నారు, సత్ అంటే ఉండుట, బీయింగ్, సత్ సద్రూపముగా ఉండుట అంటే మీరు ఏ రూపంగా ఉంటున్నారు? మీరు ఉంటున్నారు, ఉంటున్నారు కదా, దాంట్లో సందేహం, ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. కానీ ఏ రూపంగా ఉంటున్నారు అంటే, ఇప్పుడు ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్ అన్నాడు అనుకోండి, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్ ఉంటున్నాడు, కానీ బ్యాంక్ అకౌంట్ రూపంగా ఉంటున్నాడు కదా. ఐఎమ్ ఏ ల్యాండ్ లార్డ్ ఉంటున్నాడు, కానీ భూమి రూపంగా ఉంటున్నాడు. ఐఎమ్ ఎన్ ఇంజనీయర్ ఉంటున్నాడు, కానీ ఒక స్కిల్, ఇంజనీరింగ్ అనే ఒక స్కిల్ తోటి తాదాత్మ్యము చెంది ఉంటున్నాడు. అండ్ దీన్ని ఇలా అంటారు, ఐఎమ్ ది ఫాదర్ అన్నాడు అనుకోండి, ఐఎమ్ ది ఫాదర్. చాలా మంది అలా అంటారు, ఐఎమ్ ది ఫాదర్ అంటే అర్థం ఏంటో తెలుసిన, మీరు మీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని ఎదురుకుండా ఉన్నవాడి నుంచి మీరు అరువు తెచ్చుకుంటున్నారు అని అర్థం కదా. మీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎదురుకుండా ఉన్న కుర్రాడి నుంచి
అరువు తెచ్చుకున్నారు. ఐఎమ్ ఏ హస్బెండ్ అంటే ఆ అమ్మాయి నుంచి వీడు తన సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని అరువు తెచ్చుకున్నాడు. అలా ఉంటారు జనాలు, ఉంటారు. కానీ ఆ ఉండడాన్ని అజ్ఞానంతో కవర్ చేసి ఉంటారు. ఇది ఎలాగంటే ఈ విగ్రహాలు ఆవిష్కరిస్తారు రోడ్డు మీద, ఎక్కడ పడితే అక్కడ ఎవరో విగ్రహాలు పెడుతూ ఉంటారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందు ఏం చేస్తారు, దాని మీద ఏదో కప్పేసి తాడేసి కడతారు. ఓ వస్త్రాన్నో ఏదో ఒక వస్త్ర శకలం కప్ప దాన్ని తాడేసి కడతారు. అది చూస్తే మీకు అది ఏ విగ్రహమో తెలుస్తుందా? తెలియదు. లోపల చాలా గొప్ప విగ్రహమే ఉండి ఉండొచ్చు, కానీ ఈ వస్త్రం వేసేసి తాడేసి కట్టేప్పటికీ అదేదో దెయ్యంలాగా చీకట్లో దడుచుకునేట్లాగా కూడా ఉంటుంది. మన స్వరూపం అలా తయారవుతుంది. ఆ స్వరూపం మీద ఐఎమ్ ల్యాండ్లార్డ్, బ్యాంకర్, రిచ్ పర్సన్, వైఫ్, హస్బెండ్, సన్, డాటర్, కులం, గోత్రం, వర్ణం, వర్గం, ప్రాంతం, నా తలకాయ, నీ తలకాయ, అన్నీ పెడతారు దాని మీద, ఆ ఉండడం మీద కదా. దాన్ని పాడు చేసి పెడతారు. సపోజ్ మీరు ఇవేమీ పెట్టలేదు అనుకోండి, గాడ్ బ్లెస్ యూ, మీరు ఆ అయాం మీద ఏ జెండర్ కూడా పెట్టద్దు, నథింగ్, యూ డోంట్ పుట్ ఎనీథింగ్ అపాన్ ఇట్. అంటే ఎనీథింగ్ అంటే ఏమిటండి? ఎనీథింగ్ అంటే ఏదైనా సరే పెట్టద్దు. ఏదైనా అంటే ఏమిటి? నీ మనస్సుతోటి నీవు దేనిని ఊహ చేయగలుగుతావో దానిని దేనినైనాను పెట్టవద్దు. నువ్వు అసలు దేన్ని పెట్టద్దు, దేవుడని కూడా పెట్టద్దు, ఏమీ పెట్టద్దు. లీవ్ ఇట్ అలోన్. ఈ స్పేస్లో ఏముంది? స్పేస్లో ఏముంది? ఏమీ లేదు. స్పేస్ ఈజ్ స్పేస్. అలాగే స్పేస్ లైక్ బీయింగ్, స్పేస్ లైక్ బీయింగ్, అటువంటి ఆ బీయింగ్ నందు నిలిచి ఉండుట. ఐ యామ్, ఐ నో దట్ ఐ యామ్, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని తెలుస్తూ ఉన్నాను. యు డూ దాట్, నథింగ్ డిఫికల్ట్. దానికి అధ్యాత్మ దృష్టి అని పేరు. ఆత్మనిష్టకే ఇంకో మాట అన్నాను నేను. ఈ అధ్యాత్మ దృష్టిని మీరు ఏ క్షణంలో అనుభవానికి తెచ్చుకుంటారో ఆ క్షణం ఇప్పుడైతే ఇప్పుడే. ఏ క్షణంలో మీరు అధ్యాత్మ దృష్టి ఎందు నిలిచి ఉంటారో ఆ క్షణంలో మీకు పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. మీరు ఆలోచించండి, బ్యాంక్ అకౌంట్ని బట్టి సెల్ఫ్ని, ఆత్మని మీరు నిర్ధారించి ఐఆమ్ రిచ్ అన్నారనుకోండి, దాంట్లో మీకు ఆ అకౌంట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనే లోటో, ఆ బాగుంది అనే ఒక అహంకారమో అనుభవానికి వస్తుంది. ఏమండి, ఈమెకు నేను భర్తను అని మీరు అనుకోగానే ఇండియన్ కల్చరల్ సిచ్యువేషన్లో ఈమె నన్ను ఇంకొంచెం మర్యాద చేస్తే బాగుండును అనో, లేకపోతే నేను ఆమెకు తగినంత సేవను చేయలేకపోయినానని ఒక గిల్టో, ఒక హర్టో, ఈమె నన్ను సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదనే హర్టో మీకు అనుభవానికి వస్తుంది. సంథింగ్ లైక్ దట్ అనుభవానికి వస్తుంది. లేదండి, అలా కాదండి, అబ్బో చాలా బాగుంది, చాలా బాగుందని అనుభవానికి వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు చాలా బాగుందని అనుభవానికి వచ్చిన యాజ్ అండ్ వన్ సెపరేషన్ హ్యాపెన్స్, ఈ బాగుందికి ఆపోజిట్ అనుభవానికి వస్తుంది. అంటే యు ఆర్ ప్రిపేరింగ్ గ్రౌండ్ ఫర్ ఫ్యూచర్ అన్హ్యాపీనెస్. నేను కొంచెం పరుషంగా మాట్లాడాను, మందించండి. పీపుల్ సంసారీస్, దే డోంట్ నో, దే డోంట్ అండర్స్టాండ్. కాబట్టి మీరు మీ ఉనికి, మీకు ఎప్పుడూ తెలుస్తూ ఉండే సత్యము మీ ఉనికియే. నేను ఉన్నాను అనేది సర్వదా ప్రకాశిస్తూ ఉండే సత్యము. ఆ సత్యాన్ని మీరు ఇంతటి అజ్ఞానంతో కప్పేసి పెడితే అది ప్రకాశించలేదని ఏమంటే ఎలా ప్రకాశిస్తుంది? అది ప్రకాశించదు. దీని ఆ సత్యాన్ని మీరు ఈ పొరలన్నింటితోటి కప్పివేసి దాన్ని ఒక జీవుడు అనే ఒక అయోగ్యుడుగా, అయోగ్యంగా దాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఏవేవో దాని చుట్టూ చాప గుడ్డ
మరొకటి వేసి చాంతాడేసి కట్టి పెడితే అదేదో అధ్వానంగా కనపడుతుంది. ఆ రకంగా మీరు మీ ఉనికిని, మీ సత్తుని అలా తయారు చేసి పెట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అల్లరి చేస్తే ఏమవుతుందండి? ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడో ఉన్నవాడు దేవుడు అవడు. అంతటా ఉన్నవాడు దేవుడు అవుతాడు, కానీ ఎక్కడో ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడికి విష్ణు అనే పేరు ఎక్కడో ఉండడం వల్ల రాలేదు, అంతటా ఉన్నాడు కాబట్టి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మీరు అహమస్మి అహమస్మి సదా భామి, అద్వైత మకరందం, నేను ఉన్నాను, ఉన్నానని తెలియతూ తెలుస్తూ ఉన్నాను, కాబట్టి నా స్వరూపం ఏమిటో తెలుసినా ఉండుట తెలియుట, ఉండుటయే తెలియుట, తెలియుటయే ఉండుట, సచ్చిత్ అది నా స్వరూపము అని మీరు ఎప్పుడైతే ఆ నిష్టలో ఉంటారో మీ పూర్ణత్వము మీకు అనుభవానికి వస్తుంది. మీరు ఆ పొరపాటు ఆ సత్యాన్ని విస్మరించి ఎప్పుడైతే నేను మనిషిని, పురుషుణ్ణి, లేక స్త్రీని, తండ్రిని, భర్తను, కొడుకుని, బ్రాహ్మణుణ్ణి, వైశ్యుణ్ణి, మరొకటి 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 అని ఇలాగ పెట్టుకుంటూ పోతే మీరు ఏమైపోతారంటే అల్పుడైపోతారు. ఈ అల్పత్వాన్ని ఎవరికి వారు పెట్టుకున్న అల్పత్వమే, మీరు అల్పుడైపోతారు. అల్పుడైపోవడమే కాదు, చుట్టూ ఉండే పరిస్థితులకు బానిస అయిపోతారు, సంసార బంధం వచ్చేస్తుంది, బానిస అయిపోతారు. బానిస అయిపోయి చిన్న చిన్న కోరికలకు ముష్టెత్తుకునేటువంటి బెగ్గర కింద తయారవుతారు. కామ్యకర్మల్ని చేసుకుంటూ ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అంటూ యు ఆర్ లైక్ ఎ బెగ్గర్ ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిచువల్స్. వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమంది, ఎవరికి తగ్గవాడు వాడికి వాడు ఉంటాడు, సో అలా తయారవుతారు. సో దిస్ ఈజ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. మానవుడు అమృతస్య పుత్రాహ అని వేదం వర్ణించింది. మీరు అమృతస్య పుత్రాహ అంటే అర్థం ఏంటో తెలుసిన, పుత్ర అంటే కొడుకుని కాదు, అమృతమునకు వారసులు అని అర్థం. ఆ పరమాత్మ తత్వమునకు మీరు వారసులు, అది పుత్రాహ అంటే వారసులు. యు ఆర్ ది హెయిర్ టు ది ఇన్ఫినిట్. మీ స్వరూపము ఇప్పుడు తండ్రి ఆస్తి కొడుకు వచ్చినట్టుగా పరమాత్మ యొక్క వారసుడు నువ్వు, అంటే ఆ పరమాత్మత్వము నీకు స్వతసిద్ధము, ఇమ్మోర్టల్, నీకు మృత్యువు లేదు, నీవు పూర్ణుడవు అని తెలుసుకోవాలి. మృత్యువు మృత్యువు అంటే ఏమిటో తెలుసా? ఏమీ తెలియని మృత్యువు గురించి అది నాకు వస్తుందని అనుకోవడం పొరపాటు కదా. కాబట్టి ఆ విధముగా ఒక బిచ్చగాడు ఏది ఏ పిసరంతా సుఖం లభించినా ఆ సుఖాన్ని పోగేసుకుంటాడు. ఎవడో పావలా ఇచ్చాడు అది పోగేసుకుంటాడు, ఇంకోటి 10 రూపాయలు ఇస్తే అది పోగేసుకుంటాడు, ఇంకోటి 1 రూపాయి ఇస్తే అది పోగేసుకుంటాడు బిచ్చగాడు. అలాగే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి అయినా నాకు సుఖాన్ని ఇస్తుందేమో అని ఆశ, ఆవిడ ఒకసారి సుఖం ఇచ్చినప్పుడు దాన్ని పోగేసుకుంటాడు, మళ్ళీ దుఃఖం ఇచ్చినప్పుడు గోల పెడతాడు, మళ్ళీ ఇంకో కొంత సుఖం ఇవ్వకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపల కొడుకు సుఖం ఇస్తాడేమో అని ఎదురు చూస్తాడు, వాడు ఇవ్వడు. బిచ్చగాడికి వీడికి తేడా ఉంది? బ్యాంక్ అకౌంట్ ఏమైనా సుఖం ఇస్తుందేమో, ఓ పిసర సుఖం ఇస్తుంది కూడా అది, వీడు క్రెడిట్ కార్డుతోటి ఇలా పెట్టగానే అప్రూవ్డ్ అని ఆ బ్యాకెట్ పట్టుకొచ్చేస్తుండ్రు, సుఖం ఇస్తుంది. అదిగో ఆ బ్యాంక్ అకౌంట్ సుఖం ఇచ్చింది, కొబ్బరి తోట సుఖం ఇచ్చింది, కొబ్బరికాయలు బాగా పడ్డాయి అని సంతోషపడుతూ ఉంటాడు. ఈ సుఖాలను వెతుక్కుంటూ, సుఖం లేనప్పుడు లేదు బాబో అని గోల పెట్టుకుంటూ ఇలా బతుకుతూ ఉంటాడు మనిషి. మధ్యలో దీంట్లో దేవతలు, ఈ దేవత ఈ సుఖం, ఆ దేవత ఆ సుఖం అని. అంటే మహారాజు కుమారుడు తాను రాజకుమారుడు అననే సంగతిని విస్మరించి ముష్టెత్తుకున్నట్టుగా మనిషి బతుకుతూ ఉంటాడు. ఈజ్ ది హెయిర్ టు ది ఇన్ఫినిట్. అటువంటి ఆత్మస్వరూపమును మానవుడు తెలుసుకుని కృతార్థుడు కావలెను. ఎంత చెప్పాలో నాకు అర్థం కాదు. ఓ బ్రాహ్మణ్ అన్నాడు, మీరు పెట్టిన భోజనం ఎంత చేయాలో తెలియట్లేదండి అని ఆరోగ్యంగా
ఈ పాఠం ఎంత చెప్పాలో నాకు అర్థం కాదు. అలా చెప్తూనే ఉన్నాను. 18వ అధ్యాయం అయిపోతుంది, అయిపోయి ఎప్పటికయ్యాను, అదేమో అయ్యి సూచనలు నాకేం కనపడటం లేదు. ఇక్కడ శంకర్లు ఇంకొక టాపిక్ మొదలుపెట్టారు. ఇది ఒక పెద్ద లోతైన విచారం. ఇది ఇంకోటి మొదలు పెడుతున్నారు. అత్ర చ సర్వం నివృత్తి విధాయి శాస్త్రం వేదాంతేతిహాస పురాణ స్మృతి లక్షణం అర్థవద్భవతి. అత్ర అంటే జ్ఞాననిష్టయందు. ఈ జ్ఞాననిష్టయందు ఇవన్నీ సార్థకములు అగును. ఇవన్నీ సార్థకములవుతాయి. అది శాస్త్రమై ఉండాలి. శంసతి ఇది శాస్త్రం అంటే తత్వమును బోధించేది అయి ఉండాలి శాస్త్రం. ఏమండి, ఆయన వేద అనలేదు, వేదాంత అన్నారు. వేదాలో కర్మకాండ తత్వాన్ని బోధించుట లేదు, ఉపాసన కూడా తత్వాన్ని బోధించుట లేదు. కాబట్టి ఆ రెండు పక్కన పెట్టండి, వేదాంత అది ఒక పాయింట్, తత్వమును బోధించుట అనే అంశంలో మీరు కర్మ ఉపాసనలను ప్రక్కన పెట్టి ఉపనిషత్తు దగ్గరికి వచ్చారు. జ్ఞాన వేదాంత ఇంకొకటి. కర్మ ఉపాసనలు ప్రవృత్తిని బోధిస్తాయి, వేదాంతము నివృత్తిని బోధిస్తుంది. మీకు దృష్టాంతం చెప్తా చూడండి. యజ్ఞం చేయి, అగ్నిష్టోమం చేయి. అగ్నిష్టోమం అయిపోతూనే ఋత్విక్కులు 16 మంది ఉంటారు, 16 ఋత్విక్కులు ఉంటారు, షోడశ. ఈ 16 ఒక గ్రూప్గా, మనకి ఇక్కడ ఈ పెళ్ళి అయిపోయిన వెంటనే సర్వీస్ చేసిన వాళ్ళందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటారు చూడండి. అలాగంటే ఒకటి యజ్ఞంలో ఆఖరిని ఉంటుంది. అవభృత స్నానం అయిపోయిన వెంటనే ఆ స్నానం చేసి వచ్చినటువంటి యజమానుడు అంటే యజ్ఞం చేసిన ఆయన, ఆయన పక్కన భార్య, ఆమెకి సోమిదేవమ్మ అని పేరు, ఆవిడ ఆయన కూర్చుంటారు, పీటల మీద కూర్చుంటారు. అప్పుడు ఈ 16 ఋత్విక్కులు అర్ధచంద్రాకారంగా వారి చుట్టూ నిలబడతారు. నిలబడి, అయ్యా మీకు మేము ఒక బిరుదమును ఇస్తున్నాము, మీరు సోమయాజి అయినారు అని డిక్లేర్ చేస్తారు. మమ్ సోమయాజ్యసి లేదో మంత్రం కూడా చెప్పి ఆశీర్వచనం చేసి డిక్లేర్ చేస్తారు, నీకు సోమయాజివి అని. అప్పుడు ఆయన చాలా గర్వంగా మహోత్సాహంతో లేచి నిలబడి, నేను సోమయాజిని, 5 రోజులు సరైన భోజనం లేక నీరసంగా అయితే ఉంటాడు కానీ సోమయాజిని మాత్రం ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఇది మానము, కర్మకాండ మానమును బోధిస్తుంది. ఇలాంటి అంటే ఆ సెన్స్లో అది కరెక్టే కదా. ఇప్పుడు వీడు పిహెచ్డీ చేసినప్పుడు, పిహెచ్డీ దాకా అక్కర్లా, పోనీ ఎంఎస్సీ తీసుకోండి, ఎంఎస్సీ అయిన వెంటనే వాడికి సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు ఆ ఉత్సాహం మీరు చూసారా? అప్పుడు వీడు నల్ల కోటు, ఓ టోపీ పెట్టుకుని, ఆ సిల్కన్ డ్రెస్ వేసుకుని, బూటు వేసుకుని మహోత్సాహంతో ఉంటాడు, ఆ సర్టిఫికెట్ తీసుకుంటాడు. దాంట్లో తప్పుందా? తప్పు లేదు. అయితే అంత అదే జీవితం అనుకున్నవాడు గోతులో పడతాడు వెళ్ళి. ఆ మొన్నాడు ఉంటుంది, మొన్న ముసళ్ళ పండగ మొన్నాడు ఉంటుంది. ఇక వీడికి ఉద్యోగం ఎవడో ఇవ్వడు, ఉద్యోగం ఇస్తే కానీ పిల్లని ఎవడో ఇవ్వడు, మొత్తానికి ఎవడో ఒకడు వీడికి ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగాన్ని చూసి ఇంకొక ఆయన వీడికి పిల్లని ఇస్తాడు. వీడి వీడి బతుకు ఇంకా బండలు అవుతుంది ఆ తర్వాత. కానీ అప్పుడు మాత్రం ఓహో పట్ట పగ్గాలు ఉండవు. ఈ సంసారం అలా ఉంటుంది. మానమును వీడు కోరుకుంటాడు, మానమును పొందుతాడు. కర్మ అంటే ఉపాసన. వీడు ఏదో కొంత ఉపాసన చేస్తాడు, ఏదో ఉపాసన చేస్తాడు, ఏదో కాశీ వెళ్ళో 4 రోజులు ఏదో జపం చేసి వస్తాడు. ఇప్పుడు కాశీ నేను ఊళ్ళో లేననే సంగతి నువ్వు గుర్తించేవా? ఎవడు గుర్తించడు, ఎవడికి పట్టింది? వీటి 4 రోజులు ఊళ్ళో లేడని అందరికీ ఎవడికి పట్టింది? కానీ అందరికీ చెప్తాను, నేను ఈ మధ్యన 4 రోజులు ఊళ్ళో లేనండి అంటాడు. ఓహో అవును కదా, అవునండి, ఈ మధ్యన నేను మిమ్మల్ని చూడలేదు, నేను కాశీ వెళ్ళానండి అంటాడు. ఓహో కాశీ వెళ్ళారా, అక్కడ 4 రోజులు మణికర్ణికా ఘాట్లో కూర్చొని జపం అది చేసుకొచ్చానండి, 4 లక్షలు జపం చేయాలని నాకు అనిపించింది, చేశాను, ఆ దేవి అనుగ్రహం నాకు కలిగింది అనే ఈ ఉపాసకుడు మానము కొరకు ప్రాకులు ఆడుతాడు. దాంట్లో
ఆ కాంటెక్స్ట్లో తప్పు కూడా లేదేమో అనిపిస్తుంది. ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్సీ డిగ్రీ పుచ్చుకుని ఫోటో తీయించుకుంటారు, బయట ఫోటోగ్రాఫర్ ఉంటాడు, వాడికి ఓ 10 రూపాయలు డబ్బు ఇచ్చి, 10 రూపాయలు ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఫోటో తీయించుకుంటాడు. వాడేం చేస్తాడంటే వీడి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసి ఆ ఫోటోలు అమ్ముతాడు వీడికి. మీరు గమనించారా? అది మానము. ఆ సందర్భం అట్టిది, ఆ సందర్భం అట్టిది మానము. మ్యారేజ్కి ఆల్బమ్ ఒకటి తయారు చేయించుకుంటాడు, ఇట్ ఈజ్ ఎ కాంటెక్స్ట్. మానము కర్మ ఉపాసన మానమును బోధిస్తాయి. లోకంలో అర్థకామ ప్రవృత్తి మానమును బోధిస్తుంది. మానము అంటే గొప్ప ప్రవృత్తి, ఇది చేయి, అది చేయి, అది చేయి, ఈ పూజ చేయి, ఆ కర్మ చేయి అని బోధిస్తుంది ప్రవృత్తి. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ ప్రవృత్తి బాగా వంట పట్టించుకున్నవాడు, వాడి నరాల ప్రవృత్తి ఉంటుంది, వాడు సన్యాసం తీసుకుంటాడు. అంత తప్పదే కానీ ఇంకొకట్లే. ప్రవృత్తిపరుడు సన్యాసించడం ఎందుకండి? నేను ఒకసారి అఖండానందజీ మహారాజ్ ఓ మాట అంటే విన్నా, నేను దగ్గర లేను, ఎక్కడో ఒక వీడియోలో విన్నా, ఆడియో సీడీలో విన్నా. ఇత్నా ప్రవృత్తిశీల హై అని ఆయన ఆశ్చర్యాన్ని హిందీలో, ఇదేమిటి, ఈయన సన్యాసి కదా అంత ప్రవృత్తి స్వభావంలో ఉన్నాడేమిటి అన్నాడు. అంటే సన్యాసి అంటే నివృత్తి, నివృత్తి. దీనికి ఇంగ్లీష్లో ప్రవృత్తికి యాక్టివిజం అంటారు, నివృత్తిని క్వయటిజం అని అంటారు. దే ఆర్ ది వర్డ్స్. ప్రవృత్తి సన్యాసి ప్రవృత్తిగా ఉంటే పెద్దలు అంటే మహాత్ములు కొంచెం అసంతోషాన్ని వ్యక్తం చేస్తారు, ఆశ్చర్యపోతారు. సన్యాసి నివృత్తిలో ఉంటే దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. అది సన్యాస లక్షణం. ఈ శాస్త్రము జ్ఞాననిష్ట అన్నారు, దీంట్లో ప్రవృత్తి ఉండదు. ఎందుకని? దేహము ఇతరము, మనస్సు ఇతరము, జగత్తు మిథ్య, పరమాత్మ ఒక్కడే, అది నేనే, ఇంక ప్రవృత్తే ఉంటుందండి. జగత్తు మిథ్య, అర్థకామాలు అవతలికి పోయే పరమ దేవుళ్ళు ఇన్ని లేరు, ఒక్కడే దేవుడు, అక్కడికే సగం కర్మకాండ కూలిపోయింది. ఆ దేవుడు నేనే అక్కడికి పూర్తయిపోయింది, కర్మ ఉపాసన ఖతమైపోయాయి. అక్కడికి ప్రవృత్తి లేదు, నివృత్తి ఉంటుంది. ఇది నివృత్తి విధాయి శాస్త్రం. ఈ శాస్త్రము నివృత్తిని బోధించే శాస్త్రం ఇది. ఇక్కడ ఆ నివృత్తి ప్రధానములైనటువంటి ఆగమములు ఏవి గలవో అవియే సార్థకములవుతూ ఉంటాయి. అవేమిటవి? ఉపనిషత్తులు, ఇతిహాస రామాయణ, భారతములు. భారతము నివృత్తి ప్రధానమైన శాస్త్రం అది. భారతంలో రసం శాంతరసం, యుద్ధానికి సంబంధించిన వీరరసం కాదు, అదంతా ప్రిపరేషను. సరే, దాని గురించి మరొప్పుడు, టైం తక్కువ ఉంది. రామాయణము, భారతము, ఇతిహాసములు అవి నివృత్తి ప్రధానము. రాముడు ప్రవృత్తిపరుడా నివృత్తిపరుడా? రాముడు రాజ్యం నాదని రాజ్యం చేశాడా, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి పోయినాడా? నివృత్తి ప్రధానం. తర్వాత పురాణ అంటే మీరు చాలా కాషస్గా ఉండాలి, వివేకానందుని మాటలను స్మరించాలి. అవేమిటంటే, దీస్ పురాణాస్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిపేర్డ్ బై పీపుల్ ఆఫ్ లోవర్ ఇంటలెక్ట్. ఆయన మాటలు చెప్తున్నా మీకు. దేర్ ఆర్ ఎ ఫ్యూ పార్ట్స్ ఇన్ ది పురాణాస్ దట్ ఆర్ వర్దీ ఆఫ్ స్టడీ అంటారు ఆయన. అది ఇక్కడ పురాణ శబ్దానికి అర్థం. ఇప్పుడున్న పురాణ వాంగ్మయము శంకరుల కాలంలో ఉండేది కాదు. ఉదాహరణకి నాకు జాతనైన మాటలు, కాళికాపురాణము 150 ఇయర్ ఓల్డ్, బ్రహ్మవైవర్త పురాణము 8వ శతాబ్దంలో రచించబడినది, రమణ పురాణము 20 సంవత్సరాల క్రితం రచించబడింది, డక్కలి పురాణము 50 ఏళ్ల క్రితం రచించబడింది, జాంబ పురాణము 100 సంవత్సరాల క్రితం రచించబడింది, సూత పురాణము 70 ఏళ్ల క్రితం రచించబడింది, శివపురాణము 300 ఏళ్ల క్రితం రచించబడింది. శంకరులకి అప్పుడు ఉన్న శంకరుల కాలంలో విష్ణు పురాణం ఒకటే కనపడుతుంది, మత్స్య పురాణము ఇలాంటివి, లింగ పురాణము. శంకరులు లింగ పురాణం నుంచి కొచ్చేశారు, శివపురాణం నుంచి కాదు. లింగపురాణం ఎవడూ లింగపురాణం చదవరు, అందరూ శివపురాణాన్ని వెంటబడతారు. 300 ఏళ్ళు దాని వయస్సు.
కాబట్టి పురాణ శబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దా మార్కండేయ పురాణంలో మదాలస గీతము అని ఉన్నది, నివృత్తి ప్రధానంగా ఉంటుంది అలాగా. కనుక అటువంటి పురాణము స్మృతి, మనుస్మృతిలో అనేకములైన ఉపనిషద్ ధర్మములు చెప్పబడినవి, యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా ఉన్నాయి. అటువంటి నివృత్తి ప్రధానములైనటువంటి ఉపదేశములు ఈ జ్ఞాననిష్టయందు సార్థకములగును. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.